ఎరా నీ ప్రియ కొత్త ఫోటోనా? ఎలా ఉందిరా? యాజ్ యూజువల్ బాగానే తీసావురా, అందంగానే ఉంది. ఫోటో తీసినట్టున్నా తెలుసా? తెలీదు. రూమ్ గోడలకి ఈ ఫోటోలు అంటించే బదులు వీధి గోడలకి సినిమా పోస్టర్లు అంటిస్తే నాలుగు డబ్బులన్నా వచ్చాయి. సంవత్సరం నుంచి ఆ అమ్మాయికి తెలియకుండా ఫోటోలు తీస్తున్నావే, ఒక్కసారైనా నీ మనసులో ఉన్న మాట ఏమిటో ఆ అమ్మాయికి చెప్పావట్రా? కనీసం మాట్లాడావా? నువ్వు తేలిగ్గా చెప్పేశావు. ధైర్యం వచ్చి చావద్దేంటి? నువ్వు ఇలాగే ఉన్నావనుకో, చివరికి ఆ అమ్మాయి పెళ్లి ఫోటోనే నువ్వు చూపించబోయేది. ఒకే ఆఫీసులో కదా పనిచేసేది, మరి భయం దేనికి? ఐ లవ్ యూ అంటే చంపేస్తుందా? ఒకసారి అనేయరా. ఇవాళ అనేస్తారా? పని చేయ తండ్రి. గుడ్ మార్నింగ్ ప్రియా. హాయ్ రజా. నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో. నో, పర్సనల్గా మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. పైకి వస్తావా? స
సంవత్సరం నుంచి ఈ విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. పర్వాలేదు చెప్పు. ప్రియా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు అభ్యంతరం లేదంటే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రాజా, ఏమిటి అనేది? ఎందుకో తెలియదు ప్రియా. దేని మీద చాస్ ఉండదు, తినాలనుండదు, నిద్రపోవాలనుండదు, ఏమీ తోచదంటే నమ్ము ప్రియా. కళ్ళు తెరిచినా మూసినా నీ చేసే. నేను ఈ విషయం నీకు చెప్పడానికి ఇన్నాళ్ళకి ధైర్యం వచ్చింది. రాజా, నువ్వు ఇలా ఉన్నట్టుండి అడిగితే నేనేమనాలో తెలియడం లేదు. పర్వాలా, రెండు మూడు రోజులు టైం తీసుకో. బట్ ప్రేమించిన మాత్రం అనద్దే. రాజా, నేను నీకు సమాధానం చెప్పే ముందు నువ్వు నా గురించి తెలుసుకోవాలి. నీ గురించి నాకు తెలుసు. నో యు డోంట్. నాకు అమ్మా నాన్న లేరు, తోబుట్టులు కానీ కనీసం చుట్టాలు కానీ ఎవ్వరూ లేరు. అనాథాశ్రమం, అక్కడే నేను పెరిగింది. బక్క శరీరం, చింపిరి చుట్టూ చిరిగిన బట్టలు, గజ్జికాళ్ళు, అది నా బాల్యం. వయసు వచ్చాక నాకు తెలిసిందల్లా వస్తులుంటూ ఒకటే, చదివాను, వారాలు చేస్తూ చదువుకున్నాను, కష్టపడి ఎంఏ మాత్రం పాస్ అయ్యాను. లక్కీగా ఈ ఉద్యోగం దొరికింది. చేతిలో నాలుగు డబ్బులు ఆడుతున్నాయి. అద్దెకో ఇల్లు తీసుకుని సుఖంగా ఉంటున్నాను, ఏదో ఉన్నంతలో. బట్ రాజా, ఇందులో నాకు తృప్తి లేదు. ఐ వాంట్ బి రిచ్, రియల్లీ రిచ్. పోలేదంత డబ్బు కావాలి. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు, వింటానికి చాలా సంతోషంగా ఉంది. చదువు ఉంది, సంస్కారం ఉంది, మనసు ఉంది, నీకు అన్నీ ఉన్నాయి. కానీ డబ్బు నీది, నాలాంటి జీవితమే. మిడిల్ క్లాస్, ప్లెయిన్ మిడిల్ క్లాస్. రాజా, నన్ను అపార్థం చేసుకోకు. నిన్ను చేసుకుంటే నాకు దక్కేది సగటు జీవితమే. అవును, ఎల్లా రెండింది రాత్రులు వేడి చేసుకుని తినాల్సిన పరిస్థితి, ఒంటి మీద చెరిగేంత వరకు చీర మార్చలేని గతి, పక్కింటికి పోయి టీవీ చూసి కాలక్షేపం చేయడం, మళ్ళీ నెలాఖరికి దొరికిన చోటల్లా అప్పులు చేయడం, బస్టాండ్లో నిల్చోవడం, అట్లీస్ట్ రిక్షా కూడా ఎక్కలేం. అలాంటి బతుకు నేను భరించలేను. నన్ను చేసుకునేవాడు బాగా డబ్బును వాడు అయి ఉండాలి. పెళ్ళి అయిందంటే నేను ఉద్యోగం చేయను. ఏసీ కార్, ఏసీ బంగ్లో, ఇల్లంతా నౌకర్లు, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్. నేను రాణిలా బతకాలి. ఎస్, ఐ వాంట్ టు లివ్ లైక్ ఎ క్వీన్. నాకు తెలుసు నువ్వు చాలా మంచివాడివి, నీకు మంచి ఆశయాలున్నాయి, నాకు విపరీతమైన ఆశలున్నాయి. మనస్ఫూర్తిగా అంటున్నా, డబ్బు, డబ్బే నాకు ముఖ్యం. అది జీవితానికి అర్థం, పరమార్థం. ఐమ్ సారీ రాజా. ఏ సుబ్రహ్మణ్యం, ఏమిటిది చీర మార్చుకుంటుంటే చూస్తున్నావేంటి? చూసింది చాలు, వెళ్ళు, నేను చెప్పింది వినాలి. అసలే నువ్వంటే ఆయన గిట్టదు. ఇప్పుడు ఆయన వచ్చి చూస్తే కొంపలు అంటుకుంటాయి. ఓ, ఎక్కడన్నా వెనకాలకు పోయి దాకో. ఆయన ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ వద్దు కానీ. గుడ్ మార్నింగ్. ఇదేం పని? కాళ్ళకు దండం పెట్టానండి. కాళ్ళు పట్టి గిడిస్తే కంగారు పడ్డాను. ఇలా కాళ్ళు చేతులు పట్టుకులాగా భయపెట్టకాయ ప్లీజ్. అయ్యో, మీకు తెలియదండి, పక్కింటి మామగారు అన్నారు పొద్దున పూజ చేసే ముందు భర్త కాళ్ళకి దండం పెడితే సుమంగళిగా పోవచ్చని. ఎవరు సుమంగళిగా పోతారో నువ్వు మామగారిని సరిగ్గా అడిగావా అని. నువ్వు పతి భక్తి అంటూ నా కాళ్ళు ఇలా లాగేసావు అనుకో, ఆ షాక్ లో నేనే సుమంగళిగా పోయి చేరేది. ఏ అమలు, అరవింద్ లేవండ్రా, స్కూల్ టైం అయింది. తల్లి గోమాత, నా కుటుంబాన్ని చల్లగా కాపాడమ్మా. ఏమిటి బావయ్య గారు, వాళ్ళంత పొద్దునే లేచారేంటి? అమ్మా లీలావతి, నిద్రపోతే కదా లేచవడానికి. ఏమావి గారు? చదివితే తల తిరుగుతుంది, కూర్చుంటే నడుము పడుతుంది, కాస్త అటు ఇటు నడిస్తే కాళ్ళు లాగుతాయి. అసలు వీటికి నివారణ ఏమిటి అని ఆలోచించే లోపు తెల్లారిపోతుంది. సరే, ఇప్పుడేమైందని ఆఫీస్ కాని వెళ్ళాలా? పగలంతా పడుకోండి. అవును, ఎందుకు నడిపించారు? నా మొక్కు పొడుండు అబ్బాయి అక్కడ. మావగారు, పొడుగు గిడుగు పిలిస్తే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు, దాన్ని మానేయకూడదు.
అవును, ఇప్పుడు వచ్చేప్పటికి తుమ్మిలే వచ్చి చావట్లేదు. నువ్వు దానివి పోమా, తీసురా. ఈ అర్ధనాగ్ను డైలీ చూసేదే కదా, విసిగ్గా లేదు? గుడ్డూస్, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎప్పుడు చూసినా ఇలాంటి మూమెంట్సే కదండి, ఎక్సర్సైజ్ లో కూడా ఎందుకు చెప్పండి? గుడ్డూస్, నా మాట విని, నేను చెప్పినచ్చి నువ్వు కూడా డైలీ ఎక్సర్సైజ్ చేసావనుకో, ఒక్క నెలలో శ్రీదేవిలా సన్నగా అయిపోతావు. సన్ను వద్దు, గిన్నె వద్దు, నేను ఇలా గుండూసుగానే ఉండిపోతాను. తాను కాస్త నోరు మూసుకుని టిఫిన్ చేయండి. సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి కట్టేది ఉండని మామగారు, దీన్ని కట్టేస్తాను. రారా, మీరు ధైర్యంగా రండి మామ. మొరిగే కుక్క కలవదని తెలియదు. అని నీకు నాకు తెలిసే, వాడి కట్టా తెలుసొస్తుంది. రండి, నేనున్నానుగా. కర్మ కరిచిందనుకో, ఒకట రెండా 14 ఇంజెక్షన్లు, అది కూడా బొడ్డు చుట్టూ చేస్తారట. మొద నష్టం, పరాయి వాడికి బొడ్డు చూపిస్తూ ఉంచోవాలి. ఒరే సుబ్రహ్మణ్యం, నా మీద నీకెందుకంత కోపం నిజం చెప్పరా? కాళ్ళాగిన చోటల్లా మూత్రం పోస్తూ నువ్వింత వాడివిగా ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నావు కదా. ఇంటికొచ్చే వాళ్ళందరినీ వదిలేస్తావు, నా మొహం చూస్తే చాలు మురుగుతావు. నేనేమన్నా భూతానా పిశాచన్నా? చాలదమ్మా, మనుషుల కళ్ళకు కనపడనివి వాటి కళ్ళకు కనపడతాయిట. బహుశా అదేదో కనపడుతుంది. మీరు రండి మామ, లోపలికి వెళ్దాం. లీలా, ఉన్నమాట చెప్పనా? అది పెద్ద సుబ్రహ్మణ్యమే, చిన్నది మురుగుతుంది, పెద్దది మాట్లాడుతుంది. ఎలా వేగుతున్నావే తల్లి? ఊరికి లొడలొడ మాట్లాడతారు తప్ప మావయ్య గారు పసిపెట్టుతో సమానం. అయితే కరవదట్టవా? అయ్యో మా అమ్మ. సర్లే, మన విషయానికి వద్దాం, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. ఏమీ లేదే, రాధా కళ్యాణానికి వెడదాం అనుకున్నాను, నిన్ను కూడా తీసుకుపోదామని వచ్చాను. ఏ రాధా? అంబిక చెల్లెలు, బాపు తీసిన సినిమా వెర్రె ముద్ద. రాధా కళ్యాణం అంటే రాధకి కృష్ణుడికి కళ్యాణమే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారా? బబ్బులుగం, ఆట పట్టించుకో. తమాషా కనాలేమమ్మ, అక్కడేం చేస్తారు? ఏం చేస్తారేమిటి, అందరూ కలిసి భజించేస్తారు. మావారే మృదంగం వాయించేది. మీ ఆయన ఎలా వాయిస్తారు? నుంచునా కూర్చునా? నడుస్తూ. ఎన్ని కచేరీలు అనుభవం మరి. హలో అరుణ్. సార్ గుడ్ మార్నింగ్. రండి కూర్చోండి, పిలిస్తే నేనే వచ్చాను. పిలిస్తే రావటం మామూలే, పిలవకుండా వస్తే నేను షాక్. ఏంటి వెనకాల పడేసావు డెఫోనీరన్? అది పాత ఇష్యూ, వచ్చేప్పుడే చూసా. కొత్తది నా రూమ్లో ఉంది, ఇప్పుడే చూసొస్తున్నా. సరే గాని ఇక మన విషయానికి వద్దాం. చెప్పండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను, రావడానికి 2-3 రోజులు అవ్వచ్చు. ఈలోగా శాంతి నిలయం ఫ్లాట్ పని పూర్తి చేయొచ్చుగా. మన గెస్ట్ హౌస్ కోసమే. అవును, ప్రియా అని అక్కడ ఉంటుంది, ఆ శాంతి నిలయం పిఆర్ మ్యాటర్ అంతా అమ్మాయికి తెలుసు. గుడ్ మార్నింగ్ శాంతి నిలయం. గుడ్ మార్నింగ్. మీ పిఆర్ మిస్ ప్రియా ఉన్నారా? స్పీకింగ్. ప్రియా, నేను అరుణ్ మాట్లాడుతున్నాను, ఇండియా ఎక్స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్. చెప్పండి సార్. అదే మీ సీతమ్మధార ఫ్లాట్ రెడీగా ఉంది సార్. ఇది హాల్, 15x10. ఇది డైనింగ్ రూమ్, ఇక్కడ భోజనం చేస్తారు. బాత్రూమ్, స్నానం చేస్తారు. ఇది బెడ్రూమ్. ఏమండి, పురాణం వలించినట్టు ఏ రూమ్ లో ఏం చేస్తారో క్లియర్ గా చెప్పారు, దేని మాత్రం బెడ్రూమ్ అని చప్పున చెప్పేసి ఊరుకున్నారు? ఇక్కడేం చేస్తారో చెప్పలేదే. సో ఎలా ఉంది ఫ్లాట్, మీకు నచ్చిందా? ఫైన్. ఎప్పుడు తీసుకుంటారు? వెంటనే, నెక్స్ట్ వీక్ ఫైనలైజ్ చేసేద్దాం. ప్రియా, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి, ఆఫీస్ లోనా? ఇవాళ శనివారం, హాఫ్ డేనే. ఇవాళ శనివారమా? టుమారో ఖచ్చితంగా ఆదివారమే కదా? పోయినసారి శనివారం తర్వాతే వచ్చింది, ఈసారి ఎలా వస్తుందో. వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఐ యామ్ బిగినింగ్ టు లైక్ యు యార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మూర్తి. ఎస్ మేడం.
మిస్టర్ రాజా ఉంటే రమ్మంటారా ఒకసారి? ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు, మీకు తెలీదా? ఇప్పుడు నిన్న సాయంత్రం. శాంతి నిలయం, మిస్ ప్రియా ఉన్నారా? నేనే మాట్లాడేది. ప్రియా, గుడ్ మార్నింగ్. నేను అరుణ్ని, ఇండియా ఎక్స్పర్ట్స్. సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి. ఏమీ లేదు, ఫ్లాట్ విషయమే. మీ పేమెంట్ ఎలా ఇవ్వాలి? అంతా బయటనా, అలాగ బ్లాక్ కూడా తీసుకుంటారా? నో ప్రాబ్లం, బ్లాక్ కూడా తీసుకుంటాం. ఓ, దట్స్ నైస్. తర్వాత? తర్వాత మీరే చెప్పాలి. సరే ప్రియా, నువ్వు మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తావు? ఆఫీస్లోనా లేక హోటల్లోనా? యూజువల్గా ఆఫీస్లోనే, కాస్త బోర్ కొడితే హోటల్లో. దేనికి అడిగారు? ఏ లేదు, నేను మధ్యాహ్నం భోజనానికి పిలుద్దామని. ఎస్, మీ ఇంటికి వచ్చేయమంటారా? వద్దు, వంట చేసే ఆవిడకి ఇవాళ లీవు, వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందట. నాకు హోటల్ భోజనమే, మన ఇద్దరం కలిసి భోంచేస్తే. ఒంటికాయ సొంటుకోమన్నా ఒక్కరు. మీకెందుకండి అంత పెద్ద ఫ్లాటు? అయ్యో, అది నాకు కాదు ప్రియా, కంపెనీకి. గెస్ట్ హౌస్ ఉంటుందని. అలా ఉన్నావి? ఏం లేదు, మీరు తీసుకుంటారేమో అనుకున్నాను. నాకే కదా, తీసుకుంటే పోయా. చిన్నదిగా ఓ ఫ్లాట్ తీసుకోమంటావా? నిజంగానా? అవును ప్రియా, నువ్వు అంత ఆశగా అడిగితే నేను కాదంటానే చెప్పు.
మత్తు మత్తు చూపులే సగలాయి తను అంతా కన్ని ఎర్ర బుగ్గల్లో బన్ని తొడికి సిగ్గుల్లు వరుసగా మూడు లీవ్లు వచ్చేసాయి. మనం ఎక్కడికైనా వెళదాం? ఎక్కడికి? నీ ఇష్టం. ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు. వెళ్ళి టికెట్స్ తీసుకోండి, ఇప్పుడే వస్తా. ఎక్కడికి? టాయిలెట్ కండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి, గాంధీనగర్ లో పక్కిల్లు. హే భాగి, మన కలిసి పదేళ్ళు అవట్లా? అంతకన్నా ఎక్కువే. నువ్వు కలకత్తాలో సెటిల్ అయ్యావని విన్నాను. ఇక్కడికి వచ్చి మూడేళ్ళైంది. నువ్వెలా ఉన్నావు? పిల్లలు ఎంతమంది? నీకు? ముగ్గురు. చూసావా, ఇక్కడ నిన్ను క్రాస్ చేశాను. సరే, ఎక్కడికి వెళ్ళాలి? బెంగళూరు. ఎప్పుడు? రేపొద్దున. నువ్వు అక్కడేనా? కాదు, ఇంకో టికెట్ కావాలి. పేరు? ప్రియా. నీ ఆవిడ పేరు ప్రియా? అమ్మ పేర్లే. అత్తయ్య పేరు ప్రియ ఏమిటి? వేరే ఏదో పేరని జ్ఞాపకం? కాదు కాదు, ప్రియనా. చూసావా, పదేళ్ళు పక్క పక్కనే ఉన్నా అత్తయ్య అత్తయ్య అని పిలవడంతో పేరే మర్చిపోయాను. అత్తయ్య పేరు ప్రియ అన్నమాట. ఆవిడ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆవిడకే గుమ్మడికేలా ఉంది. ఏంటి ఒట్టి ప్రియా అని పేరు రాశారు? నా పేరు ప్రియదర్శిని, షార్ట్ గా ప్రియా అని పిలుస్తారు. నేను అక్కడ కూర్చుంటాను. అమ్మయుడనా? సరే సరే, నాకెందుకు వచ్చిందిలే. రే, నీ బుద్ధి అసలు ఏం మారలేదురా. అన్నట్టు నీకు జ్ఞాపకం ఉందా మేడం మీద వాటర్ ట్యాంక్? ఏ బాగి, ఎంత గుర్తుంది నీకు? మరీ వ్రతం చేసిన రోజున కూడా ఏమిటండి ఆలస్యం? సారీ గుండు, స్లేట్ అయిపోయింది. కొంచెం ఉండండి. ఇలా తూర్పు నుంచోండి. చాలు 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 చాలు, వెరీ గుడ్ వెరీ గుడ్. రండి, పోంచేద్దాం. నా భోజనం అయిపోయిందో? ఎక్కడ? అదే, బ్యాంక్ నుంచి ఒక కస్టమర్ వచ్చాడు, ఆయనతో పడుతున్నాను. నువ్వు పోంచి. ఏమండి, చెప్పా చేయకుండా బయలుదేరి వచ్చాం, పర్వాలేదుగా? ఏం పర్వాలేదు, కూతురు నల్లుని చూడటానికి శుభలేకిచ్చొస్తావా? ఏమిటమ్మా ఇప్పుడు తింటున్నా? నాన్నా, కూర్చో కూర్చో, తిను. ఏమిటి ఉన్నట్టుండి వచ్చారు? ఏం లేదమ్మా, నిన్ను పిల్లల్ని చూడాలనిపించింది, బయలుదేరి వచ్చేసాం. ఏరి, మావయ్య గారితో వాళ్ళు ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు, ఉండండి పిలుస్తాను. అల్లుడు గారు పై గదిలో ఉన్నారు. అంటే రేపు మా అల్లుడు గారు బెంగళూరు వెళుతున్నారన్నమాట? అవునండి, ఆఫీస్ పని మీద వెళ్తున్నాను, రావడానికి మూడు రోజులు అవుతుంది. మీరు ఉంటారుగా? ఉంటా ఉంటాం. బెంగళూరు వెదరు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఒరే అరుణాచలం, నువ్వు ఎటు వెడుతున్నావు? కోడల పిల్లని కూడా తీసుకుపోరాదు. ఏమిటి మీరు అనేది? తను వస్తే పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారు? ఓహో, అదొకటి ఉంది కదూ. ఒకళ్ళు కాదు, ఇద్దరు. బాబు, ఇంతమంది ఉన్నాం, మేం చూసుకోమా? ఒకళ్ళకి ఇద్దరు తాతలు, అమ్మమ్మ కూడా ఉంది, బ్రహ్మాండంగా చూసుకుంటాం. ఏమండి, నన్ను కూడా తీసుకెళ్ళకూడదు? లీలా, నేను చెప్పి. ఒరే బిడ్డను వాళ్ళు తెలిసి అడుగుతుంది, సరేనరా? అదే బాబు, మేము ఉన్నాం కదా, ఇంకే. నాకు టికెట్ దొరకడమే పెద్ద ఇబ్బంది అయిపోయింది, ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఇంకో టికెట్ కావాలంటే ఎలా?
ఇక్కటేగా క్షణంలో నేను ఏర్పాటు చేస్తాను. ఇక్కడ హెడ్ ఆఫీస్ మేనేజర్ మనకు బాగా కావాల్సిన వాడే, ఒక్క ఫోన్ చేస్తే చాలు టికెట్ ఇంటికి తెచ్చేస్తాడు. ఉండండి, నేను ఇప్పుడు అతను మీరు కూర్చో 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 కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ థామస్ కుక్. భాగ్య లక్ష్మి. ఎస్, ఎవరు మాట్లాడేది? భాగ్య, నేను అరుణ్ మాట్లాడుతున్నాను. ఏ అరుణ్, ఏంట్రా టికెట్ క్యాన్సిల్? ఏం లే, గొంత అదలా ఉంటే అన్నాను. భాగ్య, ఎగదాల్చకుండా నేను చెప్పేది విను. అదంతా నీకు దేనికే? బెంగళూరుకి ఇంకో టికెట్ కావాలి. ఉంది, నా వైఫ్ కి, పేరు లీలావతి. ఏమిటా ఇది, అమ్మంటూ ఒకదాన్ని తీసుకుపోతున్నావు, ఇప్పుడేమో వైఫ్ అంటున్నావు, ఇదేం పనిరా? అదే ఏమిటి, ఏమంటున్నారా? నేను మాట్లాడతా. వద్దు. ఏంటి వద్దంటావా? కావాలి కావాలి. చంపుతున్నావురా, ఇప్పుడు కావాలా వద్దా చెప్పు. కావాలి. సో మొత్తం నీ ప్రియా అనే అమ్మగారికి ఒకటి, నీకు ఒకటి, మీ ఆవిడకి ఒకటి. ఓకే ఓకే. ఒరేరు, నాకు సందేహం. ఏంలా, నీతో బెంగళూరు వస్తున్న అమ్మగారికి నీ భార్య కూడా వస్తుందని నువ్వు చెప్పావా? సరే పోనీ, నీ భార్యతో ప్రియా అనే అమ్మగారు వస్తున్నారనైనా చెప్పావా? నోరు మూసుకుంటావా? నువ్వు బెంగళూరులో ఎలా ఉంటారా? డబుల్ రూమ్ ఒకటి, సింగిల్ రూమ్ ఒకటా? మేము బెంగళూరు వస్తామమ్మా, నాంతో చెప్పమ్మా. తాతయ్య చెప్పు తాతయ్య. ఒరే, ఇద్దరు బెంగళూరు వెళ్తున్నారు, పిల్లల్ని కూడా తీసుకుపోకూడదు. వాళ్ళ చదువులు ఏమైపోతాయి చెప్పు లీలా. పెద్ద చదువులు చదువుతున్నారు, వీళ్ళు ఐఏఎస్ పాడవుతుందని బాధపడకు. ఏం చదివినా డొనేషన్లు తప్పదు, పాపం తీసుకెళ్ళరా. నానా, నేను చెప్పేది బాబు, మూడు రోజుల్లో వాళ్ళ చదివేమి పాడైపోదు కానీ తీసుకెళ్ళండి. మీరు లేచారేంటి టికెట్లకి? అమ్మో, కూర్చోండి 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 కూర్చోండి, పదండరా. ఎస్ థామస్ కుక్. బాగి, నేనే అరుణ్ని. ఏమిటా, మీ ఆవిడ తెలిసిపోయిందా? సరే చెప్పు. ఇంకో రెండు టికెట్లు కావాలి. ఇంకో రెండా? రే అరుణ్, వద్దురా, తర్వాత ఇబ్బందులు పడతావు. తలపల మాట ఎలా ఉన్నా తల మీద వెంట్రుకలు ఉండవు. అయ్యో బాగి, ఇది నా పిల్లలకి. పిల్లలకా, తీసిపోతున్నావేమిటి? మరి అరుణ్, ఏమిట్రా ఈ కన్ఫ్యూషన్? ఏమి అడగద్దు అటువంటి సిచ్యువేషన్. శివశివా, నాకు పిచ్చి పట్టిట్టుందిరా. సరే కానీ పేర్లేమిటి? అమ్మలు 8 ఏళ్ళు, అరవింద్ 4 ఏళ్ళు. ఓకేనా? నాకు ఓకేరా. అల్లుడు గారు, మీరు ఫోన్ మాట్లాడుతుంటే నాకు ఐడియా వచ్చింది. ఆన్ సెకండ్ థాట్, మీరా బెంగళూరు వెళ్తున్నారు, లీలావతి మీతో వస్తుంది, పిల్లల వాళ్ళు ఎక్కడ ఉండటం లేదు, ఇక ముసలాళ్ళం, నేను ఇక్కడుండి ఉద్ధరించేది ఏమిటి? బెంగళూరు అందరం వెళ్తున్నాం. పోదామా? సరే, ఇప్పుడు మనం మొత్తం ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6, 7 సుబ్రహ్మణ్యంతో కలిపి 8. మధ్యలో వాడెందుకు? చాలండి, ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని ఒంటరిగా వదిలిపెట్టిపోతే వాడి సంగతి చూసేది ఎవరు? సో 7+1 = 8. సుబ్రహ్మణ్యానికి ఫ్లైట్ లో సింగిల్ రేటా డబుల్ రేటా తెలీదు. 8 మంది అనుకున్నా 1500 × 8 = 12,000 రూపాయలు. పోవడానికి 12,000, రావడానికి 12,000. మొత్తం 24,000 రూపాయలు అవుతాయి ఓన్లీ ఎయిర్ టికెట్స్కి మాత్రం. తర్వాత హోటల్ ఖర్చు అది ఇది అన్ని కలిపి ఒక 10,000 కావు. ఎందుకు? సో రఫ్లీ 35,000 రూపాయలు అవుతుంది 3 రోజులకి. అయితే అయిందిలేండి, మన కోసమే కదా. ఏమండి, ఎవటాలిగా ఉందా? 3 రోజులు మన ఊరు వెళ్ళి రావడానికి 35,000 రూపాయలా? ఏమొద్దు, మేము ఎవరు రాము కానీ మీరు మాత్రం వెళ్ళండి. ఎంత తేలిగ్గా అంటున్నారో చూడండి మనిషి. అరుణ్, అంతా మన సినిమా కదే, ఈ సీన్ ఫినిష్ అయ్యేలోగా ఇంకోసారి నీ ఫోన్ రాక తప్పదుగా. సరే ఏంటి? ఆల్ టికెట్స్ క్యాన్సిల్డ్. ఏంటి, ప్రీతి కూడానా? అది మాత్రం ఉంచే. ఎందుకలా పరిగెడుతున్నారు? ఫ్లైట్కి చాలా టైం ఉంది. కాస్త సైడ్గా ఉన్న సీట్లు చూడు, అక్కడ ఉంది. కూర్చో. Thank you.
ఇలా భయపడతారు ఎందుకండి? ప్రియా, ఇది ఎయిర్పోర్ట్, తెలిసిన వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు. వస్తే ఇంకేమైనా ఉందా? మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నిలదీసి అడుగుతారు. ఏమని అడుగుతారు? హలో బ్రదరు, నీ పక్కన ఉన్న కన్య ఎవరు అని. నిజం చెప్తే సరే. ఏమని? హలో బ్రదర్, పక్కన కూర్చున్న కన్నది నేను చేసుకోబోయే చిన్నది అని. ఇలా చూడు, వివాహానికి ముందే ఊళ్ళు తిరుగుతున్నావు అనుకుంటారు. వివాహానికి ముందు ఎవరైనా పరాయి ఆడదాంతో తిరిగితే తప్పు, కట్టుకోబోయే నాతో తిరిగితే ఏం తప్పు? అయ్యయ్యో, ఏమిటిది, చిట్ట చివరికి పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఉలుకు పలుకు లేదేమిటి? మన చూసిన వాళ్ళు ఊరుకుంటారా చెప్పు. ఇంటిపోయి మా నాన్న చెవులు ఊదేరు. మీకు నాన్నగారు ఉన్నారా? నాతో చెప్పలేదే. అబ్బా అమ్మాలు ఎందుకు ఎలా పడతాను అవతారమా? అబ్బాయి, అది కాదండి, నాలాగే మీరు కూడా ఒంటరి వారు అనుకున్నాను. ఇప్పుడేమో నాన్నగారు అంటున్నారు. ముందు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే కుటుంబం, అమ్మ నాన్న అన్నలు చెల్లెళ్ళు. ఆ ఫ్యామిలీయా? నేను మరి ఫ్యామిలీ అనుకున్నారు. ప్రియా, నా గురించి కొన్ని విషయాలు నీ దగ్గర దాచాను. అన్నీ మీరు చెప్తేనే తెలుసుకోవాలా ఏమిటి? నేను చెప్తా వినండి. మీకు ఇద్దరో ముగ్గురో చెల్లెళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళందరికీ పెళ్లి చేసిన తర్వాతే మన ఇద్దరికీ వివాహం జరుగుతుంది అంటారు మీరు. ఆమె కరెక్ట్? అంతవరకు నువ్వెవరు, నేనెవరు, ఓకే? ఓకే. సార్, నే తెస్తాను, వదిలేండి, నే తెస్తాను. సరే, ఏమనుకోకుండా. ఇట్స్ ఆల్ రైట్ సార్, మాకు వదిలేయండి. సారీ సార్. ఏమా? థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్. ప్రియా, ఒక నిమిషం వచ్చేస్తాను. లేదండి, మీరు ఫ్యూ మినిట్స్ ఉంటారండి? దేనికి? లగేజ్ పెట్టి వెళ్తానండి, ఓ ముఖ్యమైన పని ఉందండి, చూసుకొని వస్తానండి. మీరు వెళ్ళిరండి, నేను చూస్తుంటాను. ఆమె గారు చూస్తానని చెప్పినట్టున్నారు కదండి. నేను చూస్తానులేండి. థ్యాంక్స్ అండి. జపం చేస్తున్నాను రా. తెంగరోళ్ళు అడుగుతా పెట్టి నడి మధ్యలో ఆపరాలేదు కానీ నువ్వేయలరా రా. నీతో చాలా మాట్లాడా. ఏదండి? మూత్రం అండి, మూత్రం. సుఖంగా బయటికి మాట్లాడుకోవచ్చుగా, యువత వెయిట్ చేయట్లా. సారీ సారీ. తర్వాత ఉండు. కాలేజ్ వదిలేక ఒక 5 ఏళ్ళు కలవలా, ఆ తర్వాత నీ పెళ్లికి కలిసాం. 8, 8, 10 ఏళ్ళు అయిందంట. 12 ఏళ్ళు అయింది. చేయగడిగావా? గడుగు. తర్వాత వైఫ్ ఎలా ఉందా? బాగుంది బాగుంది. ఆమె అప్పుడు చూడటమే. నీ పెళ్ళం పేరేంటన్నావు? కమలావత. లీలావతి. లీలావతి. లీలావతి కదా, పెళ్ళప్పుడు చూశాను, రోకల్లా ఉండేది పాపం. ఈ మధ్య చూడలేదుగా, రొబ్బు రోజులు అయిపోయి ఉంటది. ఎక్కడికి వెళ్తుంటా? బెంగళూరుకి. నువ్వు బెంగళూరుకా? ఒక్కడ వెళ్తున్నావా? అవును, నేను ఒక్కడనే వెళ్తున్నా. వైఫ్ ట్రైన్లో వచ్చి జాయిన్ అవుద్దిలే. ఎక్స్క్యూజ్ మీ, టైం ఉందిలే, రావో కాఫీ తాగుతావా? 2 కాఫీ ఇవ్వండి. ఇదిగో. ఏ ఆగోయా ప్రియా, క్విక్! నీ అన్నలా, నువ్వెవరు, నేనెవరు అని దానికి టైం వచ్చేసింది. కమా. ఏ, నా క్లోజ్ ఫ్రెండ్ చూశాడు, పట్టుకుంటే వదలరు. అయ్యో, ఎవరు ఈ బ్యాగేజ్ చూస్తున్నామన్నారే? ఏంట్రారే, ఎవరు దారాలు అన్నట్టు వదిలేసి వచ్చావు? 2 కాఫీ ఆర్డర్ చేశా. వద్దనగా. సరే, 2 నేనే తాగేశాను అనుకో. థ్యాంక్స్ అండి. ఎందుకు? సామాన్ చూసి పెట్టారు కదండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి,
అప్పుడే అడుగుదాం అనుకున్నానంటే మీ పేరేంటండి? ప్రియా. ప్రియా పెట్టి మీద ఉంది ప్రియాని. ప్రియా. ఏ ఊరు వెళ్తంట? బెంగళూరు. రే బెంగళూరు అంట? అవునా? రండి కలిసి వెళ్దాం. మీ బండి నాకు గంట వస్తాను. మీ బండి? నువ్వు గంటవో. ఇట్స్ ఓకే. వద్దన్నారు కదా వెళ్ళని. బాయ్. థ్యాంక్స్ అండ్ సారీ నో మెన్షన్. ఏ ట్రై ఇలాంటి పని చేశా? ఓహో నువ్వు నేను మాట్లాడుకుంటే అడ్డంగా ఉంటుందనా? చిలక చురుగ్గా ఉందిరా పోతే ఇలాంటి చిలకతో బెంగళూరు పోవాలి. నన్ను చూడు, పెళ్ళంతో పాటు పిల్లవాడు కూడా వస్తున్నాడు. ఎట్టంటాడికి యోగం ఉండాలి లేకపోతే అదృష్టం అని ఉండాలి. మనకి రెండూ లేవు, నీకు నేను నాకు నువ్వు. పెట్టేట్టుకు పోదాం. పెట్టలేదు. ఉంది వస్తుంది, నా ఫ్రెండ్ తెస్తాడు, తెచ్చిస్తుంటాడు. నువ్వు వెళ్ళి నెమరికే వచ్చేస్తా. ఎందుకంటారా మా ఇద్దరు నెడదీశావు? నేను ఆ చిలకతో పోయాను కదా. లైలా మసను విడదీశాను. నీ మాటలు మాత్రం మారలేదు, కవ్విత్తూనే నవ్విత్తుంటా నీయ. ఓరా టైం అయింది. తను లైలా అనుకో, మరి నేను పెట్టి తీసుకుని తొందరగా చేరు. స్వీట్ 16. స్వీట్? ఐ డోంట్ నో. సీట్ 16. సీట్ నెంబర్. పోరా కుళ్ళు తొక్కు నువ్వు. పోరా సీట్ నెంబర్. దేనికి? వెనకాల వాడికి కనపడకుండా కింద కూర్చో. చూడండి ఇది చాలా సిల్లిగా ఉంది, ఆయన చూసి మీరు ఎందుకు ఇంత భయపడతారు? వాడు జిడ్డు పట్టుకుంటే వదలడు ప్రియా. ఇద్దరం కలిసి వచ్చామని తెలిసిందో ఆల్ అవుట్ ఆట క్లోజ్. ఏం చేస్తారు ఏమిటి? ఇంటికి మా నాన్న దగ్గర పోయి నిప్పెట్టేస్తాడంతే. మనం అంతా ఒకే ఫ్లైట్ లో వెళ్తున్న వాళ్ళు, కనపడకుండా తప్పించుకోవడం కుదరదండి. అది నిజమే. సరిగ్గా కూర్చోండి. ఒకవేళ వస్తే నేను మేనేజ్ చేస్తానుగా. ఓకే సరే. నువ్వెవరు? నేనెవరు? వాడెవరు? ఇదిగోండి. సారీ అండి. సారీ అండి. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్. హలో అగైన్ అండి. హలో. హలో. మీ ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. 12 ఏళ్ళ నుంచి కలవలేదు, ఎయిర్పోర్ట్ లోనే కలుసుకున్నామండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండి. మీ పక్క సెట్లో ఎవరు కూర్చోవచ్చు కదా? మీరు ఇలా కూర్చుంటే ఇద్దరం కొంచెం మాట్లాడుకుంటాం. చూసి 12 ఏళ్ళు అయిందండి, ఇద్దరం ఓల్డ్ ఫ్రెండ్స్ అండి. మీరెవరో ఆడెవరో పర్లేదండి. ఎక్స్క్యూజ్ మీ. ఓ తగిలానండి, సారీ అండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్. తర్వాత ఏంట్రా పక్కన చిలకను కూర్చోబెట్టుకుని పేపర్ చదువుకుంటావేట్రా తెంగరోళ్ళలాగా? ఇప్పుడు ఏం చేయమంటారా? ఓ ట్రైల్ వేసామనుకో పన్నా పడచ్చు కదా. నవ్వుతుంది గుర్ర పిల్లల చిలక చక్కగా ఉందరు, ఎక్కడో చూసినట్టుంది. సినిమా యాక్టర్ ఏంటిదేమో. నీకు అనిపించట్లేదా? చెవులు. తర్వాత? దేని తర్వాత రా? చూసి 12 ఏళ్ళు అయింది కదా, ఏదైనా మాట్లాడు. పళ్ళు రాళ్ళు కొడతాను. పిడుగులో ఊడిపడి నా ప్లాన్ అంతా చెడగొట్టకుదరా రాసుకెళ్ళ. ఏంట్రా మాట్లాడు పెట్టి? ఎంతమంది పిల్లలు? అయ్యో మెల్లిగా మెల్లిగా మెల్లిగా. నీ పెళ్ళానికేక పుట్టింది? మరి ఏంట్రా సీక్రెట్? రెండా ఫ్యామిలీ ప్లానింగ్ ఏంట్రా? నేను అంతకన్నా ప్లానింగ్ ఓన్లీ వన్నే. తర్వాత ఎక్కడ దిగుతున్నావు బెంగళూరులో? ఎందుకు? లేదు హోటల్ అయితే మన ఇద్దరం కలిసి ఉందామని. లేదు లేదు ఫ్రెండ్ ఇంట్లో దిగుతున్నాను. అడ్రస్ ఇవ్వు. అడ్రస్ లగేజ్ ఉందిరా, తర్వాత ఇస్తాలే. సర్లే వైజాగ్ వచ్చాక ఫ్యామిలీతో మా ఇంటికి రావాలి. ఏంటి? సరేరా. ఇదేమిట్రా బందిపోతుందా మరి? ప్లెయిన్ హైజాక్ చేస్తావే? అలా జోకుంటూ నిద్ర అవుతాను, బెంగళూరు వచ్చాక లేపు. తర్వాత
ఎర్రపిల్ల మధ్యలో బిస్కెట్ తీయడానికి వస్తుంది కదా, అది ఇక్కడికి రాగానే పడుకో. పడుకునే వాడిని నీ సీట్లోనే పడుకోవచ్చు కదా, వెళ్ళ హోపీందా పక్కల పల్లెన నా పక్క ఎందుకు వచ్చావు? మీ ఫ్రెండ్ ఉన్నారే, చిత్రహింసలు పెట్టాడు కదండి. అవును, ఎలా తప్పించుకొచ్చారు? వాడు లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మన హ్యాండ్ బ్యాగేజ్ కదా ప్రియా, మస్క కొట్టాను. మిస్టర్ అండ్ మిస్సెస్ అరుణ్ ఫ్రమ్ వైజాగ్, వెల్కమ్ సార్. సారీ సార్, ఇవాళ లిఫ్ట్ లేదు. ఏమయ్యా? సర్వీస్ డే, నాలుగు అంతస్తులు నడవలసిందే. అవును సార్. చంపేసావు కదయ్యా. అదేమిటి సార్ అంతగా ఒప్పుతున్నారు? మేడం గారు చూడండి, లేడీ పిల్లల చెంగు చెంగుని వచ్చారు. అసలు ఈ రూమ్ భలే లక్కీ రూమ్ సార్. ఎందుకని? ఈ హోటల్కి వచ్చే హనీమూన్ కపుల్స్ అందరూ ఈ రూమ్లోనే దిగుతారు. అలాగా? అవును సార్. మీది హనీమూనా సార్? దేనికాయ్? ఏం లేదు, తెలుసుకుంటే మాకు ఆనందంగా సార్. అలాగే అనుకో. ఏసీ కార్ అయితే 300 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, పర్వాలేదా? నో ప్రాబ్లం. రండి సార్. అక్కడ ఉండేది కదా రిసెప్షన్, మార్చి పారేసి ఉంటారులే. అవును సార్. సారీ సార్. ఏంట్రా, జట్టుగా కలిసి వెళ్దాం పెట్టి పట్టుకొస్తానని చెప్పి కాళ్ళు అడ్డం పెడుతున్నావా? ఎక్కడేం చేస్తున్నావు? నీకు ఇక్కడ పని? నేనే ముందు అడిగింది, ఫ్రెండ్ ఇంటికి వెళ్తానన్నావు, నీకు ఎక్కడేం పనిరా? నాకు ఇక్కడేం పని అంటావా నువ్వు? అదే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానా, వాడికి విపరీతమైన జ్వరం వచ్చేసిందిరా. జ్వరమా? ఎలికిలికి చచ్చిందేమో చూసావా? అదంతా ఏంలేదా, అపెండిసైటిస్ వచ్చి గొంతుకు ఆపరేషన్ చేయాలన్నారట. అపెండిసైటిస్? గొంతు ఏంటి? ఎప్పుడు పొట్టలోకి వచ్చే రోగం గొంతుకు వచ్చిందంటే టాన్సిల్స్ అయి ఉంటాయి, ఒకవేళ పొట్టకు వచ్చేస్తారేమో. ఫ్రెండ్కు ఫోన్ చేయవా? నేను చెప్తాలేరా? ఫ్రెండ్ అయితే చెయ్యి, ఎనిమి అయితే వదిలే, ఈ కాలం డాక్టర్లు లేపేస్తారు. ఫోన్ చేయవా? నేను రూమ్కి వెళ్ళి ఫోన్ చేస్తాలేరా? నెంబర్ ఎంత? 834-7012. రూమ్ నెంబర్? ఆహా, రూమ్ నెంబర్? ఈ నెంబర్ ఎంత అండి? అటు చూడకు. ఏమైందిరా? బల్లే లక్కురా. ఏంటి? వైఫ్ కూడా ఇక్కడ లేదు కదా, ఫ్లైట్ లో మీట్ అవ్వలా. ఎవరు? సేమ్ చిలకరా. హియర్ ఆల్సో ట్యాకిల్ చేస్తా చూడు. హలో, స్మాల్ వరల్డ్. స్వింగ్ డోర్ అండి. ఏమన్నానండి? స్వింగ్ డోర్ అన్నారు. స్మాల్ వరల్డ్. కరెక్ట్. పొద్దున వైజాగ్ లో కలుసుకున్నామండి, మళ్ళా ఫ్లైట్ లో ఆకాశంలోనండి, ఇప్పుడు ఇక్కడండి. ఇక్కడ రూమ్ తీసుకున్నారండి? Yes. షిట్. రూమ్కి వెళ్తున్నారనుకుంటా? అవును. రండి. Please, no formalities. Gentlemen first. Please. Please. No case ichedi? Oh, out of order. Nemadi ka sir. Sorry sir. It's all right. It wipe over lady elin chusavetti? Lede. సరే రండి. లిఫ్ట్ లేదు, మెట్లే కాల్సిందే, 5 ఫ్లోర్లే. మీ పెద్ద సూట్ కేసు తర్వాత తెస్తానండి. షూటింగ్ చేస్తున్నాడు చూసావా, మనోడు సినిమా డైరెక్టర్ అయిపోతాడేమో. నువ్వు ఊరక మావా, ఆడికి ఎన్ పడిపోద్ది, నా బిడ్డ పెద్ద ఇంజనీర్ అవుతాడు చూడు. ఏట్రా, మీ అమ్మ చెప్పేది అంటున్నావా? పెద్ద ఇంజనీర్ కావాలంటుంది మరి. చూద్దాం సినిమా వాడు. భద్రావతి, నేను అరుణ్ అరుణ్ అంటానే. నీ క్లాస్మేట్ అక్కడు పెళ్లికి రాలేదని తిట్టావా అతనా? ఆడే బారి నుంచి వచ్చాడు 12 ఏళ్ళ తర్వాత, అండ్ ఇప్పుడే చూసా. ఎక్కడా? మన హోటల్లో. పెళ్ళంతా పాటు వచ్చాడా? ఆడి తెలివైనోడు, ఒక్కడే వచ్చాడు. పడుకున్నాడా?
మరి ఈ చెత్త అంతా నువ్వు చూస్తున్నావు ఏంటి? నేను ఎందుకు చూస్తాను? మన సంటోడు చూస్తున్నాళ్ళే. చూసావా సౌండ్స్ లేని నిద్రకదంటున్నాడు. ఈ కాల పిల్లలు మన వినే పాటలు వింటారా ఏంటి? పాటలు పెట్టండి. మాట్లాడు పడుకో, ఈ డాడీస్ పాడతాడు. నన్ను నేను పాడమంటా? మావా అర్థం పద్దలేని అడ్రైన పాటలు పాడకుండా సంగీతం పాట ఎత్తుకో. ఏంటంటే అదే ఇట తోడ మీద కొట్టుకుంటా పాడతారే అట్ట పాడు మావా. ఇలా తాళం ఎత్తనా? అయ్యో అది కొత్త మావా. అయ్యో అయ్యో సంటాడున్నాడంటే ఏం పాట పాడమంటావు? శివరాత్రి నాడు తీర్నాళ్ళు హరిదాసు సినిమా పాటలన్నీ కలిపాడలా అలా పాడు మావా. హరిదాస్ పాడాడా? సంగీత కదమేనా? మామా పాట ఆపేశావేంటి మామా నువ్వు? నీ సంగీత సాగరంలో దెబ్బతిబా ఈత కొడదామని ఎంతో ఆశగా వచ్చి నన్ను నిరాశపరచక మామా. పాడు మామా పాడమంటే మనసున్న మనసై బ్రతుకున బ్రతుకై ఆహ లాగిరే లాగిరే లాగిరిలో మనసున్న మనసై బ్రతుకున బ్రతుకై ఆహ లాగిరే లాగిరే లాగిరిలో ఊర్వశి ఊర్వశి టేకిటేజి పాలసి ఊర్వశి ఊర్వశి టేకిటేజి పాలసి సమజ వరగమన మనసున మనసై మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై అహలాగిరే లాగిరి లాహిరే లాగిరి లాహిరే లాహిరి లాహిరిలో నువ్వు నేను కలిసి
ஆரம்பம் ஏ ஏ மனசை பிரதுகுன பிரதுகை அஹ லாஹிரி லாஹிரி லாஹிரிலா ஊர்வசி ஊர்வசி டேக் இட் ஈஸி பாலசி ஊர்வசி ஊர்வசி டேக் இட் ஈஸி பாலசி சமஜ பரகமனா மனசுல மனசை பிரதுகுன பிரதுகை సినిమాలో హీరో హీరోయిన్ ఎత్తేసినట్టు నేను అమాంతం ఎత్తి పారేనా ఎత్తగలరా ఎత్తగలన్నా నడు పట్టేసింది అయ్యో తిప్పు తిప్పు తలగాదు నన్ను అమ్మా మెల్లిగా 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 అయ్యో అమ్మమ్మ భద్ర ఓరు మాయ భద్ర దేవుడు అయ్యో తాకదు నువ్వు పెడుతుంది అని చెప్పాను కదా ఊరు అమ్మ అమ్మమ్మ నెమ్మదిగా అయ్యో పడుకోండి నా వల్ల కాదు ఎత్తేయి మావారికి నడుము పట్టేసింది కదలేకపోతున్నారు సారీ మేడం ఈ రోజు మన హోటల్ డాక్టర్ లీవ్ హోటల్ డాక్టర్ లీవ్ అట అయ్యో ఎప్పుడు వస్తారు అడుగు ఎప్పుడు వస్తారు అడుగు చా ఎప్పుడు వస్తారండి తెల్లారు వస్తారు మేడం తెల్లారకే వస్తారట అయ్యో హోటల్ లో ఎవరైనా డాక్టర్ దిగడమో చూసి పంపమన్నా సార్ హోటల్ లో ఎవరైనా డాక్టర్ దిగడమో చూడండి ట్రై చేస్తాం మేడం కొంచెం చూసి పంపించండి ప్లీజ్ ఏంటి మనసులో ఎవరో కంట కొట్టినట్టుగా ఉంది మామా నాకు కూడా మనసు ఐ బాబాయ్ ఫోన్ రింగ్ అవుతుందే అయ్యో సంటాడు హలో డాక్టర్ సుధాకర్ ఎస్ ఎస్ రహస్యంగా మాట్లాడుతున్నారేం లేకపోతే టాప్ ఫ్లోర్ ఎక్కారమంటారేంటి మ్యాటర్ ఏంటి ఏం డాక్టర్ గొంతు పెట్టేసింది అనుకుంటాను లేదండి గొంతు బొంగురు పోయింది సార్ ఇక్కడ కస్టమర్కి నడుము పెట్టేసింది నడుమాసింది ఉండు అడుగుతాను ఎలా పట్టింది తెలీదా సర్లే సర్లే ప్రియా నొప్పి ఎక్కువైంది ఇంకొకసారి ఫోన్ చేయి కాసేపు ఉంచుకోండి వచ్చేస్తారు ఎప్పుడు ఎంబీబీఎస్ చదివి ప్రాక్టీస్ చేసి మరి వస్తాడా వేణిని కాపుడు పెడతాను కాస్త రిలీఫ్ ఇస్తాను తాకద్దు అని చెప్పారు కదే బాబు అరుణ్ అమ్మో వారిని నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా డాక్టర్ కావాలని ఫోన్ చేశారు కదా నువ్వు డాక్టర్వా నాకు చెప్పనలేదే నువ్వు అడిగావేంటి ఆయన డిగ్రీ మాన కంటించు తిరుగుతానంటరా ఒళ్ళు జోకులు వేయకురా నడుము బట్టి నేను చూస్తుంటే చూడరా నడుము బట్టి పని ఏం చేసా పెద్ద పెట్టామని ఎత్తామేంటరా ఏదో చేశాను ముందు చూడరా బాబు ఇక్కడ నొప్పలేదు కదా లేదు అయితే ఇక్కడ ఓకే 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 టేక్ ఇట్ ఈజీ ఇప్పుడు మెల్లి గిట్ట తిరగరా ఆన్ యువర్ బ్యాక్ నౌ రిలాక్స్ ఆర్ యు ఓకే ఓకే ఓకే
ఇప్పుడు నెప్పు ఉంటే నెప్పు ఉందని చెప్పాలి. నెప్పలేదుగా? లేదు. లేదుగా? లేదు. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? ఓకే ఓకే ఓకే. వద్దురా వద్దురా. టెస్ట్ చేస్తున్నాను కదరా. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? లేదు. ఇప్పుడు? లేదు. దన్నిట్స్ అయినా ఆడినా. రైట్. ఏం చేస్తున్నారు సుధా? వదిలేరా? ఇప్పుడు నువ్వు నాకు కరెక్ట్ గా చెప్పాలి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయో. మనం ఫ్లైట్ లో చూసి చిలకరా ఆ పెట్టి ఇక్కడ ఆరునియాంకమ్మా ఆంటీ వైజాగ్ నుంచి నువ్వే కొట్టుకొచ్చావు అనమాట. ముందు చిలక సంగతి రండి మీ గురించి మాట్లాడతాను. తరలేదండి సారీ. వెరీ స్మాల్ వరల్డ్ అండి. టూ స్మాల్ ఫర్ త్రీ పీపుల్ అండి. భయం ఏం లేదుగా. అయ్యో నేను ఎవరితో చెప్తానండి. అది కాదండి. ఓ ఇదంటారా? సైక్లోఫినాక్ ఒక ఇంజక్షన్ అండి తగ్గిపోద్దండి. తెల్లారే సరిగి తగ్గుతుందంటావా? మళ్ళా నువ్వు ఏది చేయకుండా ఉంటే. యు మీన్? ఎస్. ఓ నో. ఓ ఎస్. లుంగీలు చేసుకుని అటు తిరిగి పడుకోవా. తొంటి కొద్దురా తనంది చేతికి చెయ్యి. నీకు తోడు సిగ్గోటి తిరిగా. ప్లీజ్ బీ కేర్ఫుల్. అలాగేండి. ఇంకో మూడు రోజులు కదలకూడదు అంతే. ఇలాంటి హార్డ్ బెడ్ లోనే పడుకోవాలా ఒంటరిగా? గట్టిగా రుద్దుకో. ఆడు రుద్దుకుంటాళ్ళండి. అంటే పర్లేదండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ అండి. మరోలే ఏమిట్రా? నీతో కొంచెం మాట్లాడాలి. రేపు పొద్దున్నే కింద రెస్టారెంట్కి రా. కలిసి వద్దు ఒక్కడివే. ఏంటమ్మా నొప్పమ్మా? నువ్వు అపార్థం చేసుకుంటున్నావురా. ప్రియ అందగట్టి మాత్రమే కాదు, బాగా తెలివైన పిల్ల. ఈ వయసులో నీకెందుకురా తెలివైన పిల్ల? నువ్వు పెద్ద సైంటిస్టువి, నీకు తోడు ఆవిడ సైంటిస్ట్, ఇద్దరు ఏం రీసెర్చ్ చేస్తున్నారో నాకు తెలియదు అనుకోకు. రాత్రి చూశానుగా నీ శృంగార భంగిమ. చూడురా సరదా పట్టంలో తప్పులేదు. అది ఎవరైనా పడచ్చు ఎప్పుడైనా పడచ్చు, కానీ అది ఎక్కడ పడాలి ఎంతవరకు పడాలి అనేది లెక్క ఉంది కదంటరా. నువ్వు పెళ్ళైనోడు పైగా ఇద్దరు పిల్లలు తండ్రివి. ఇప్పుడు నడు ఒకటే పట్టింది, రేపు ఇంకేం పడతాయి ఆలోచించుకో మరి. సరే సరే నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ అవ్వకు. నాకెందుకు ఉంటుంది రా టెన్షన్? దాన్ని పర్మనెంట్ సెటప్ చేద్దాం అనుకుంటున్నావుట్రా. పోనీ ఎంతవరకు పోతుందో చూద్దాం. ఎలా నీకు పెళ్ళైందో నా పిల్లలకి తెలిసింట్రా? కాలేదని తను అనుకుంటుంది, నేను చెప్పలేదు. యదవా నిజాన్ని చెప్పొద్దేంట్రా? నీ వాళ్ళకం చూస్తుంటే నువ్వే వెళ్ళి చెప్పెట్టును. అది కాదురా, ఇటువంటి విషయాలు కట్టుకున్న దానికాడ దాయచ్చు, ఉంచుకున్న దానికాడ దాయకూడదు. నిజం చెప్పి దానికాడ భయం దేనికి? ఊరికే నాంచకుండా టైం చూసి చెప్పేసేయి. ఇంకో ముఖ్యమైన విషయం, నా గురించి ప్రియ గురించి నువ్వు ఎవరి దగ్గర నోరు విప్పకూడదు, మీ ఆవిడ దగ్గర కూడా. వారిని పెళ్ళామంటే జ్ఞాపకం వచ్చింది రడి, మా ఆవిడని తోర చూడలేదు కదా. మధ్యాహ్నం ఇక్కడ ఇలా కలిసి భోంచేద్దాం. సుధా మరి తను ఆ అమ్మాయి గురించేగా రూమ్ లో తినమనం. నువ్వు తినేళ్లలోగా ఎవడ తూపాడలేవా? సుధా తను వస్తే తప్పేంట్రా? నీకు చెప్పు దెబ్బలేటు తప్పరో రే, నాకెందుకు వచ్చిందిరా తెప్పలు? నా పెళ్ళాన్ని నేను తోర చూడలేదు కానీ నీ గురించి అంతా తెలుసు. చెప్పానుగా నీ గురించి అంతా చెప్పానని. సరే మధ్యాహ్నం ఒంటికట్టుకి అమ్మ నా గదిలో వదిలేసి ఇక్కడికి వస్తున్నావు. ఆ తర్వాత నువ్వు కాళ్ళు పట్టుకుని గులాబీ చేతికి ఇచ్చి లైన్లో పెట్టుకొచ్చలేవో, నువ్వు మాత్రం ఒంటరిగానే వస్తున్నావు. ఏంటి అన్నావా? నీ సెటప్ విషయాలన్నీ చాలా సీక్రెట్ ఉంచురా. ఇక్కడ ఏం చేస్తున్నా? సరదాగా షాట్ తీస్తున్నాను. మీ అబ్బాయ? నేను చెప్పాను కదా కాలేజ్ ఫ్రెండ్ అని. అంకుల్? అదే అంకుల్. రండి ఒక షాట్ తీస్తా. తీయకుండా వదలడు, వచ్చి నుంచో ఇలా ఏదైనా ఫోటోనా? ఏదైనా మూమెంట్ ఇవ్వండి.
మాట్లాడుకున్నా? ఆ మాట మాత్రం ఎత్తమాక, మా ఊరు చాలా ముదురు. తీరా ఎగురుతావు, ఏం చేసినా ఒప్పుకో కదా. చాలా ఓకే ఓకే చాలా. ఇదిగో కొట్టాయినా, ఇదేంటి ఇలాగే ఎలాడుతుంది? మనీ పర్స్ అండి. ఏంటేంటో నేను తీసుకుంటాను. అంటే అదే అదండే, అది ఇచ్చేసానండి. ఇప్పుడే కదా అడిగి వెళ్ళాను, వారే తీసుకుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ అండి. నేను ఏదో ఊరికి ఫ్యాన్సీకి తీసుకున్నాను, మీకు ఇది బాగా నచ్చింది అనుకుంటాను. అయితే మీరే తీసుకోండి. నిజం అండి, మీకు థ్యాంక్స్ అండి. ఐ లైక్ దిస్ బ్రౌన్స్ కలర్ అండి. నా పేరు భద్రావతి అండి, భద్రాచలంలో పుట్టాన్ని ఆ పేరు ఇట్టారండి. వైజాగ్ నుంచి ఫ్యామిలీతో వచ్చాం. మీ పేరేంటండి? ప్రియా. ఈ ఊరేనా? కాదు, నాది వైజాగ్ అండి. అలాగా? ట్రైనింగ్ కోసం వచ్చాను. ఏం ట్రైనింగ్? అది ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్. నేను అప్పుడే అనుకున్నానండి, లబ్బర్ బొమ్మలా ఉన్నారు కదా, అలాంటి పనే చేస్తుంటారు అనుకున్నా. అన్నట్టు ట్రైనింగ్ గీనింగ్ ఇవాళ లేదేటండి? లేదు, ఇవాళ లీవ్. మరైతే ఇంకేంటండి, ఇవాళ మధ్యాహ్నం మీరు మాట భోజనం చేయాలండి. అది ఇవాళ మీరు వస్తున్నారంతే. ఎక్కడ ఉన్నాడు మన ఫిల్మ్ డైరెక్టర్ గారు? ఎక్కడో షూటింగ్ సత్తా ఉంటాడు, ఇప్పుడు వచ్చేస్తాడులే. పోయిన జన్మలో సినిమా డైరెక్టర్ ఉంటాడు, ఆ వాసన ఇంకా బాగాలేదు. సినిమా సత్తుమావన్న కొడుకు పెద్ద ఇంజనీర్ అవుతాడు. ఎలాగుంటది? ఎవరు? ఈ ఫ్రెండ్ ఎయిర్ హోస్టెస్. ఏంటి అంత ఇదిగా అడుగుతుంటా? అడిగినందుకే సిరాకు వచ్చేస్తుంది. నాకెందుకంటే సిరాకులు పరాకులు? ఇదిగో చూడు, నన్ను ముందు పెట్టుకుని ఆ పిల్లతో సింధులేకే. నేను ఎందుకు ఎత్తాను సింధులు? ఏతే నీతో కట్టా. అయ్యో ఏంటిది, పిబ్లిక్ పాటేసుకుంటున్నావు, వెనకాల సంటోళ్ళు ఉన్నారు. అయిపోయి నాకు సిగ్గెత్తుంది. సరే చూసింది సాల్గానే, ఈ మినీ కార్ చూసి వచ్చి వాళ్ళకి ఏం పెడదామో ఆర్డర్స్ అయ్యి. ఇదేం డాలు? కాంబినేషన్ ఆఫ్ లెంటిల్స్, తందూరి, ద వే మదర్ మే. రాక వచ్చి కూర్చోండి. మామా, ఈవిడే నా ఫ్రెండు, పేరు ప్రియా. ఈవిడ గారు ఏరు, అదే ఈ మనోళ్ళ బిస్కెట్లు ఇస్తుంటారే, ఆ పని చేస్తా ఉంటా. అక్క, ఈయనే మా ఇంటి ఆయన, పేరు సుధాకరు, డాక్టర్ సుధాకరు. అలా కనకపోతే కోపం అవుతుంది. డాక్టరు ఆతా పాడిస్టు, అదే ఈ మోకాలు ఎట్టేయడం, నడవట్టి వేయడం. మామా కొత్త సరుకు చెప్పు. చూసావా, నా ఫ్రెండ్ ఏమో తొందరగా వచ్చేసింది, నీ ఫ్రెండే ఇంకా రాలేదు. రూమ్కి ఫోన్ చేసి బేగ రమ్మని చెప్పు. సారీ అండి. సారీ అక్క. ఎక్స్క్యూజ్ మీ, ఓ ఫోన్ చేయాలండి. వాయిస్. మా మామ పెద్ద డాక్టర్ అండి, మానకంత చదువు అభ్యాసం అవ్వలేదండి. నేను 5వ క్లాస్ చదివాను, అది కూడా ఫెయిల్ అండి. హలో ఆపరేటర్. నేను రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నానండి. రూమ్ నెంబర్ 423, అర్జెంట్ కనెక్షన్ ఉండదు. పెద్ద ప్రాబ్లం వచ్చింది, లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్. నువ్వు రూమ్ లో తిండి తిని అక్కడే ఉండు, ఈ పక్కకు రావద్దు. వచ్చేసా? ఏయ్ ఎలాగొచ్చా? నడిచి ఏమైందిరా? హలో అంకుల్, వచ్చేసారా? రండి రండి. సారీ అమ్మా. వీరే అరుణ్ అంకుల్, నాన్నగారు ఫ్రెండ్. నా ఫ్రెండ్ అండి, పేరు పిరియ అండి. కూర్చోండి అక్కడ, సరి కూర్చో. మా నువ్వు ఇక్కడ కూర్చో, కూర్చోండి. ఏంటి బావా తలనిప్పుకుందా? అలాంటిది ఏం లేదు. నువ్వేంటి బావా ఒడ్డుకి స్టేషన్ సాపలా గెంచుకుంటున్నా? ఫ్రెండ్స్ ఎదురెట్టుకుని నవ్వుతా మాట్లాడడం మాని. అదే అర్ధరాత్రి ఎవరో ఏంటో చేస్తే నడుం పట్టింది, నిద్ర నవ్వుకున్నాం కదా. ఆ కథ వీళ్ళకి చెప్పు, వీళ్ళు నవ్వుకుంటారు. అక్కడి జోకులండి. ఏంట్రా? ఏం లేదు. అనుమానంగా చూస్తావేంటి? సంటోడి మీద ఏంటో డౌట్స్, తింటానికి చెప్పకుండా.
గెట్ మీ మెను కార్డ్ ప్లీజ్. ఓ థ్యాంక్ యూ. చూడు రేపు ఈ పాటికి మీ ఇంట్లో ఉంటారు. నువ్వు కూడా? నాకిల్లు లేదుగా. ఏ ఇప్పుడు ఉంటుంది? అదే అద్దిల్లు. సరే ఒకటి కొంటే పోయే, కానీ ఒకటి కొండ వరకే, నీతో ఉండ మాత్రం కుదరదు. ఏ నీకు తెలుసు కదా, చెల్లెలు దొరికి చేయాలి కదా పెళ్ళిళ్ళు. వస్తూ పోతూ ఉంటారుగా. తప్పకుండా. అది చాలు. ఓకే బాయ్. నడుం జాగ్రత్త, మళ్ళీ పట్టిన పట్టచ్చు. మధ్యాహ్నం ఫోన్ చేస్తారుగా. హాయ్ భాను. రావే. ఏం కేవలిస్తున్నా, ట్రైన్ లో కూడా నిద్రపోలేదు అనుకుంటాను. నా ఊహ నిజమేనా? ఎలా కనిపెట్టావు? దానికి కొన్ని లెక్కలున్నాయమ్మా. చెప్పు, బెంగళూరు టూర్ ఎలా ఉంది? ఆయన గుడ్. ఏమి వయసు ఎక్కువ ఉన్నట్లేదు? నువ్వెప్పుడు చూసావు? ఆయనతో నువ్వు నడుం జాగ్రత్త అని అంటున్నావే, అప్పుడు చూశాను. చూసావా? నేను ఎందుకు చెప్తున్నాను విను, మగవాణ్ణి నమ్మి అలా మౌనంగా ఉండకు. మనసు మారేలోగా మూడు ముళ్ళు వేయించుకో. మరే భాను, ఒక చిన్న విషయం. ఏమిటి? ఇక మీద ఆయన ఇక్కడికి వస్తుంటారే. పానకలను పొడకలా నేను అడ్డంగా ఉన్నానా? మౌనం అర్థాంగీకారం. కంగారు పడకు, నేను మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి. థ్యాంక్ యూ భాను. ఇప్పుడే సుబ్రహ్మణ్య. ఏది, ఎవరు కనపడరు? మా నాన్న వాళ్ళు ఊరికెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఏమిటి కుండూ, ఇల్లు కడగడం తుడవడం కూడా నువ్వే చేయాలా చెప్పు. పనులందరూ ఎందుకున్నట్టు చెప్తే విను. ఏమీ లేదండి, కాస్త చిన్న చితకా పనులు చేస్తుంటే ఒళ్ళు కొంచెం తగ్గుతుందని అందుకే. సరే ఓ టవలివ్వు, స్నానం చేసి వస్తా. బెంగళూరులో పనులన్నీ ఏమయ్యాయి? హ్యాపీగా పూర్తయ్యాయా? హెవీ వర్క్ రా, నడుము విరిగేంత పని అనుకో. సరే స్నానం చేసిరండి, 5 నిమిషాలు వంట చేస్తాను. 3 రోజులు హోటల్ ఫుడ్డే, 4 చచ్చుంటుంది. ఇవాళ ఇంట్లో ఓ పట్టు పట్టండి. ఎస్. ఏమండి? నేనే. ప్రియ? ప్రియనేనండి. ఏం లేదు, ఇవాళ నైట్ నాతో భోజనం చేయాలి. ఏమిటి సడన్ గా, ఎనీథింగ్ స్పెషల్? ఉంది, ఇవాళ ఓ అందాల రాసి పుట్టినరోజు. ఏంటి? హే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. తప్పకుండా వస్తా. ఇదేమిటి, భోంచేసే టైంలో ఎక్కడికి బయలుదేరారు? మన వీరరాఘవ గారింటికి, ఆఫీస్ విషయం మాట్లాడాలి, వెంటనే వచ్చేస్తా. భోంచేసి వెళ్ళొచ్చుగా. వద్దురా గుండు, కడుపు మందంగా ఉంది, ఇవాటికి వదిలి. ఇందా. ఇదేమిటి నాన్నగారు? ఇది తోలు, అది తోక. అయితే ఏమిటి? వేడి కడుపు మందంగానే ఉంది, కథ నడిపించూ రాకూడదు. ఇలా చూడండి, నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను. వేర్రాకవుడింటికేగా, ఇక్కడికి 3వ సందేగా పొరుగు అన్నట్టు మాట్లాడతావే. నీకు కడుపు మందం అన్నావు, నడిస్తే మంచిది నాయన. రారా. ఇక్కడే సుబ్బు, దిగో దిగో. సార్ సార్, చెప్పలేండి. రే సుబ్బు, నీకు కూడా ఎందుకు నచ్చింది నీళ్ళు? భయపడకు, ఏం చేయదు. ఏమండి, పెంచాలనుకుంటే ఏదో చిన్నపిల్లని తెచ్చి పెంచుకోవాలి. ఇంత పెద్ద కుక్కని తెస్తే ఎలా చెప్పండి? ఇది నువ్వు పెంచడానికి కాదు, మా పెంపుడు కుక్క సుబ్రహ్మణ్యం వాకింగ్ తీసుకొచ్చా. కరుస్తుందేమో. కరుస్తుంది కానీ నిన్ను కావదు. కూర్చో కూర్చో, భయపడదు. ఏం చేయదని చెప్పాను కదా. ఏయ్ సుబ్రహ్మణ్యం, చెక్కండి.
అవును, బర్త్డే కదా, పుట్టినరోజు డ్రెస్ వేసుకోలేదు. ఇది పుట్టినరోజు డ్రెస్ ఏగా? నువ్వు పుట్టేప్పుడు దీంతో పుట్టావా? హలో అమ్మా లీలా, నేను వీర్రాఘవేన్ మాట్లాడుతున్నాను. కాస్త మీ ఆయన్ని పిలుస్తావా? బాబాయ్, మీ ఇంటికే కదా వచ్చారు. ఇక్కడికా? అవును, కంపెనీ విషయం ఏదో మాట్లాడాలని మీరు రమ్మన్నారటగా. కంపెనీ విషయమా? నాతో చెప్పింది అదే బాబాయ్. ఇప్పుడు ఆయన అక్కడికి రాలేదా? లేదే. ఓ పని చేయమ్మా, అరుణ్ రాగానే నాకు ఫోన్ చేయమను. సరే బాబాయ్. మనవాడు పెద్ద ఊబిలోనే పడ్డట్టున్నాడు. దొరికిపోయేవరా అని చెప్దామంటే ఎక్కడికని ఫోన్ చేయను. అయ్యో, పదకొండింది. బాగా లేట్ అయిపోయిందే. రేపు ఫోన్ చేస్తాలే. రే సుబ్రహ్మణ్యం, నువ్వు నాతోనే ఉంటావా? గౌరమ్మకి గౌరమ్మకి సగమిచ్చేసిన శివుడా శివుడా శివుడా, ఇల్లాలిని వంచన చేసి ప్రియురాలి వంచన చేరే నరుడా నరుడా నరుడా. దైవం పెడదారిని పట్టుటేలా సర్వేశా. తోడు దొంగలు ఎక్కడికెళ్ళి వస్తున్నారు? కాసు లేవండి. ఫోన్ చేశారా? చెప్పాను కదరా, కడుపు బాగాలేదు. ఏమండి, మీరు వెళ్ళిన పని పూర్తయిందా? అయ్యో, ఏం అడుగుతావులే. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కలంటే అంతేరా, తల బద్దలైపోయింది అనుకో. మరి వీర్రాఘవ గారు పాప అల్లాడిపోయాడు. వాళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి మరి నేను అడిగారు, నీకు చెప్పాను అనుకున్నానరా? చాలు, డైలాగ్స్ బాగానే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు చెప్పాగా నేను వీర్రాఘవ గారి ఇంటికి వెళ్ళానని. వర్క్ ఎక్కువడం వల్ల కాస్త లేట్ అయింది. ఇంకెక్కడికి పోతాను? అక్కడికి కాదు మీరు వెళ్ళింది, బాబాయ్ ఇక్కడికి ఫోన్ చేశారు. ఎప్పుడు? 9:30 ఒకసారి, 10 నిమిషాల ముందు ఒకసారి చేశారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఇలా చూడు లీలా, ఊరికి విసిగించుకో. ఎక్కడికి వెళ్ళొచ్చాను నీకెందుకు? చిక్కు లేకుండా అబద్ధం చెప్పి అసలు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు? మొగడానక 1000 పనులు ఉంటాయి అని నీకు చెప్పాలా? ఎమోషన్ అవ్వదు, ఎమోషన్ వద్దు. ఎందుకులే చెప్పడం అనుకున్నాను, కానీ నువ్వు వదిలేట్లేవే. సరే, ఇంకెందుకు దాయడం చెప్పేస్తా. నాకు సుధాకరణ ఓ ప్రాణ స్నేహితుడు ఉన్నాడని చెప్పాను, గుర్తుందే? ఇలా చూడు, నువ్వు ఇలా మూతి ముడిచి కూర్చొని చస్తే చెప్పను. కళ్ళు తుడుచుకుని ఊ కొడుతూ విను. నీకు సుధాకర్ గుర్తున్నాడుగా, వాడు బెంగళూరు వచ్చాడే, పెద్ద డాక్టర్ అయ్యాడులే. మన గాజువాకలన్నీ ఇల్లు, వాడు కాలేజ్ డేస్లన్నీ ఒక టైప్లే. ఓ టైప్ అంటే? ఇదే అంతా నీకు విపులంగా చెప్పాలంటావు. ఒక టైప్ అంటే ఈ లేడీస్ విషయం అది ఇది. అపార్థం చేసుకోకు, నువ్వు అనుకునే తప్పేదే జరగలేదు నా గుండూస్. ఇప్పుడు ఈ బ్లూ ఫిలిమ్స్ గురించి నువ్వు విన్నావుగా? బ్లూ ఫిలిం అవి చూడడం అంటే వాడికి ప్రాణం. వారానికి ఒకటైనా చూస్తాడు. అయితే బ్రహ్మాండమైన కొత్త క్యాసెట్ ఒకటి వచ్చింది, సాయంత్రం అలా చూద్దామని ఫోన్ చేశాడు. నేను ఇలాంటి ఇంతవరకు ఎప్పుడు చూసాను కదా, లైఫ్ లో ఒకసారి అది కూడా చూద్దాం అనిపించింది. వేదహోవర్కి నాక పెళ్ళై 12 ఏళ్ళు అయింది, ఇద్దరు బిడ్డలకి తండ్రిని కూడా అయ్యాను. బ్లూ ఫిలిం చూసి వస్తానని నీకు చెప్పానే అనుకో, ఊరుకుంటావా నువ్వు? అందుకే ఓ చిన్న అబద్ధం చెప్పాను. అయ్యా, ఆశయం అంతా చూడటానిక మీరు ఇంతసేపు ఉంది? లేవండి, వెళ్ళి స్నానం చేసి రండి.
వీడియో కేసే కదా చూసింది స్నానం దీనికి. వెళ్ళి స్నానం చేసండి. సరే అర్ధరాత్రితో నీళ్ళు స్నానం చేస్తుంది అదేమిడు. ఇప్పుడే వస్తాను. రండి రండి. ఎప్పుడు శుక్రవారం వచ్చేవారు, ఈసారి బుధవారం వచ్చారే, ఏమిటో విశేషం? అవునండి, ఇవాళ మా పెళ్లి రోజు. అలాగా, మహా సంతోషం. ఎన్నో సంవత్సరం? 12వ సంవత్సరం. మరి ఇంకే ఓ స్పెషల్ అర్చన చేసేస్తాను. రోహిణి నక్షత్రే వృషభ రాశో జాతస్య అరుణాచల నామధేయస్య. ఏమి సరిగ్గా చూసావా? అసలు ఆయననా? పక్కనే ఉండి చూశాను, కావాలంటే అడుగు. అబద్ధం చెప్పారు ఎందుకు? నన్ను ఎందుకు మోసం చేశారు? పిల్ల మాత్రమేనా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్ట. ప్రియా నేను చెప్పి మాట్లాడకండి. ప్రియా ఊరుకు ఊరుకు ప్లీజ్. తప్పే, నేను ఒప్పుకుంటున్నాను, అందుకు నన్ను క్షమించు ప్రియా. పెళ్ళై 12 ఏళ్ళైంది, ఒక్కరోజు కూడా సుఖానికి నొచ్చుకోలేదు. మొదటి రాత్రి నాకు తెలిసింది ఆవిడ కాస్త మైండ్ సరిగా ఉండదని. చిన్న విషయానికి గొడవ చేస్తుంది, ఎప్పుడు చూసినా హిస్టీరియా, ఏమంటే ఏం చేస్తుందని భయం. తగ్గిపోతుందిలే అన్నారు. ఎక్కడ 12 ఏళ్ళైంది, మనిషి మారలా. వదిలేద్దాం అనుకుంటే పిల్లలు పసివాళ్ళు, పాపం వాళ్ళేం తప్పు చేశారని. అంతే, నా తలరా తింతే అనుకుని నోరు మూసుకున్నాను. అప్పుడే నిన్ను చూశాను. నీకన్నా ముందు ఎంతో మందితో మాట్లాడాను, పరిచయాలు ఉన్నాయి. కానీ కానీ మీరని నేను మనసును చూశాను ప్రియా. ఐ అషెమ్డ్, ఐ సారీ, ఐ రియల్లీ సో సారీ. నా స్వార్థం కోసం నిన్ను ఉపయోగించుకోవడం తప్పే. ఇప్పుడు చెప్పు, నువ్వేమన్నా వింటాను? చూడకూడదంటే, మాట్లాడకూడదంటే మాట్లాడను. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేని నేను బ్రతకలేదు. నేను చచ్చిపోతాను ప్రియా, చచ్చిపోతాను. ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ సో మచ్. మీ ఫ్యామిలీతో బెంగళూరు వెళ్ళాం కదా, ఆడ మాస్ అంటోడు తీసింది. మీ అబ్బాయా? చక్కగా తీశాడు. అక్కడ మేము దిగిన హోటల్ ఇదే మామగారండి. మామగారు రావేలేరా? రారా, కూర్చో. ఏమిటి కొత్త సినిమానా? సినిమా కాదే, బెంగళూరులో వీళ్ళ అబ్బాయి తీశాట. వీళ్ళను గుర్తుపట్టావుటే? ఎక్కడో చూసినట్టుంది కానీ టక్కన జ్ఞాపకం రావట్లేదు. అదేమిటి, రాధా కళ్యాణం భజనలో కలిసాం. కరెక్ట్ కరెక్ట్, గుర్తొచ్చారు కదా యజుడు. ఉసే లీలా, మీ ఆయనే? అవును. ఈయన ఎక్కడ కలిశారు? బెంగళూరులోనే. ఈయన గారికి మా ఇంటి ఆయనకి చాలా ఏళ్ళుగా స్నేహితం అంటండే. ఈయనే మీ ఇంటి ఆయనా? అవునండి. ఉసే లీలా, ఇదేమిటి మీ ఆయన పక్కన? అదేమిటి? అయ్యో, చెయ్యి కూడా మీద వేసింది. రామ రామ. అయ్య బాబా, ఇదేంటండి? మేమే వాళ్ళు తిరిగి పరిచయం చేశామండి. పెట్టు తిరుగుతున్నారేంటండి? నా మాట వినవే గుండు. అసలు ఏం జరిగిందంటే గుండు, చెప్పు. అమ్మో కాసిన ఐటమ్, కాసిన ఐటమ్.
షాక్ బాధపడతా ముందే చెప్తున్నాను ఊరుకో నా బుర్ర పాత్ర పడితే నీ పసుపు ఇంకా క్లోజ్ నేను చెప్పేది ఏంటంటే మాట్లాడద్దు యువత షోకులాడి అది షోకులాడి కాదే క్రాక్లాడి అది నేనికే చెప్పద్దు నేను క్యాసెట్ లో చూశాను అంతనా తలరాత నేను బెంగళూరు వెళ్ళిన ఫ్లైట్ లో అమ్మ ఎయిర్ హోస్టెస్ గా వచ్చింది ఒకే హోటల్ ఉన్నాం ఒకే హోటల్ అన్నాను కానీ ఒకే రూమ్ అన్నది కదే దాంది వేరే రూమ్ నాది వేరే రూమ్ ఆవిడది విదేశం అట కొంచెం మోడర్న్ టైపు చనుగా ఉండడం మాట్లాడడం కథ వాడేసుకోవడం అమ్మాయి కలవాడనుకుంటాను నన్ను పట్టుకోవాలనుకుంది పరిచయం అయింది మాట్లాడుకున్నాం అంతవరకే ఒట్టిటే ఉట్టు చూడు మిలిటరీ హోటల్కి వెళ్ళి మంచిని తాగుతాం కదా అటువంటిదే నీతి ముట్టుకోలేదే నిజంరా నువ్వు బెంగళూరు వచ్చింటే అసలు గొడవ జరిగేదా టికెట్ కూడా బుక్ చేశాక ఒట్టి పిసినారివి ఖర్చు అవుతుందని నువ్వు రాలా ఓ ఓ నీ తప్పేం లేదు తప్పంతా నాదే కానీ మనస్ఫూర్తిగా నేను ఏ తప్పు చేయలేదురా నన్ను నమ్మరా గుండూస్ నమ్మరా గుండూస్ ఏమన్నాడో చెప్పు లీలా క్యాసెట్ లో చూసిన అమ్మాయి గురించి అడిగావా నన్ను ఏం చెప్పమంటారు మామగారు ఏ పాప ఎరగనని ఒట్టేశారు పొరపాటు పనంటూ ఏం చేయలేదు నన్ను నమ్ము అన్నారు నువ్వు తలాడించావు నేనేం చేయాలి మామగారు కాదని ఎదిరించి ఆయనతో పోట్లాడే ప్రయోజనం చూడలేరా పిచ్చిదల్లా మాట్లాడుకు పొరపాటు ఏం జరగలేదంటే నమ్మేశావో నీ కొంపు కొల్లేరైపోయినట్టే తప్పేది జరగలేదంటే మనం ఎలా నమ్ముతాం క్యాసెట్ లో చూసాంగా భాగవతం ఒకరినొకరు రాసుకుంటూ భుజాన్ని చేతులు వేసుకు తిరగడం అది తప్పు కాకుంటే ఒప్ప లేక మీ ఆయన సమాజ సేవ అనుకుంటున్నాడా నాకు కొంచెం అనుమానంగానే ఉంది మామ అయినా అనుమానించి నేనేం చేయగలను అంతా నా తలరాత నా కాపురానికి చెదర పట్టినట్టున్నాయి మామగారు నీకు మాత్రమే కాదమ్మా ఇది అందరి సంసారాల్లోనూ ఉన్నదే కాలమే కాపురాన్ని చక్కబరుస్తుంది అలా అని సమర్థించుకోమంటారా నాకేంటి మామ తక్కువ నీకేమీ తక్కువ లేదే అన్నీ ఎక్కువే అందుకు వెళ్ళు వెళ్ళి అద్దంలో చూసుకో సహం ఉండే కనిపించేది నీకు మిగతా భాగం కనబడాలంటే స్పెషల్గా నీకోసం అద్దం చేయించాలి వివాహాన్ని ముందు ఎలా ఉండేదాన్ని చెప్పు నా దృష్టి పడుతుందేమో అనుకునేదాన్ని నువ్వెంత స్లిమ్గా ఉండేదానివి అప్పుడు నడుంకు వడ్డాన్ని పెట్టుకునేదానివే ఇప్పుడు అది కాలిక్కడిలా కూడా చాలదే నేను చెప్పేది విను మామ వారి అభిరుచులను తెలుసుకుని నేనే కదా వండి పెడుతున్నాను వారి గుడ్డ మాయకుండా రోజు ఉతికి ఇస్త్రీ చేసి పెడుతున్నాను వీటితో పాటు పిల్లల గురించి కూడా నేనే పట్టించుకోవాలి నేను ఎక్కడ మా అమ్మ లోడ్ చేసింది నేను చెప్పేది విను వంటగదిలో కరెంట్ స్టవ్లు గ్రైండర్లున్నాయి బాత్రూంలో వాషింగ్ మిషన్లు హీటర్లున్నాయి మనిషితో పని లేకుండా స్విచ్ చేస్తే పని చేయడానికి వేలాది మిషన్లు వచ్చినాయి కానీ పడగదిలో భార్యకు బదులుగా ఏ మిషను రాలేదు అందుకు టైతక్కలాడి నీ ముగ్గు నువ్వల్లో వేసుకోమని నేను అంటలేదు ఇంట్లో వంట రుచిగా ఉంటే మగాడు హోటల్ పోతాడా అభిరుచులు తెలుసుకో ఆకలికి తృప్తుంది గాని ఆశలకు తృప్తి లేదే తల్లి ఇప్పటికీ మీ ఆయన చూడు జీన్స్ టీషర్ట్లు వేసుకుంటూ చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తిస్తున్నాడు వివాహానికి ముందు మనందరం అందాన్ని ఆరోగ్యాన్ని బాగానే చూసుకుంటాం తాడి కంఠాన్ని చేరితే సరి పెట్టని అన్నీ వదిలేస్తాం అక్కడేనమ్మా మనం తప్పు చేస్తోంది 60-65 వరకు మగాళ్ళగా ఆశ చావదాయే 30-35కే మన శరీర తత్వం మార్చేస్తుంది మగాళ్ళకి 40 ఏళ్ల పైనే కొత్త కోరికలు పుట్టుకొస్తాయని శాస్త్రం అంటోంది లీలా వాళ్ళ మనసు సభ్యంగా అర్థం చేసుకున్నామనుకు ఇల్లే కైలాసం పొందే వైకుంఠం నేనన్నది మనసుకెక్కిందనుకుంటాను నువ్వు అనుకునే విధంగా నాలో ఏ మార్పు లేదు అదే విధంగా
నా కోసం నువ్వు మారాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అరే అన్నయ్య, ఇదేం చెల్లయ్య చుడిదారేసిన గెటప్ మార్చేశావు. నేను ఎవరు అనుకుని కంగారు పడ్డాను. ఊరికే అయినా వయసు తగ్గింది అందంగానూ ఉందనుకో. అనాల్సిన వాళ్ళు అనలేదు, నువ్వు అంటున్నావు. అదే నీ అన్నయ్య స్పెషాలిటీ, ఎట్టాటి గుట్టైనా ఇట్టే లాగేస్తాను. సర్లేరా, మన పెద్దాళ్ళిద్దరూ వచ్చేళ్ళారట. అమ్మా నాన్న గురించేగా, నీలాగే బుద్ధి పుడితే సడన్ గా వస్తారు, చూసిపోతారు. డ్రెస్ మార్చావు, హెయిర్ స్టైల్ మార్చావు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కానీ మొహంలో కళే లేదు. ఏంటి బావగారు ఏదైనా రూట్ మార్చారా? ఎలా కనిపెట్టావు? కడుపు నిండా తినేవాడు మానేశాడు అనుకో, డైటింగ్ అయి ఉండాలి లేదా కడుపులో ఏదైనా హడావుడి అయి ఉండాలి. ఇవి కాక మూడోది ఉంది, ముఖ్యమైంది. బయట ఎక్కడైనా రుచి మరిగి ఉండాల్సల్లా. ఈ మూడోదే నాకు నిజం అనిపిస్తుంది. దట్ ఈస్ రుక్మాంగతరావు. మీ బావ కూడా ఎక్కడో ఎంగిలి పడుతున్నారనిపిస్తోందిరా. మా బావగారా? ఏమిటి అనేది? అవునరా, ఎవరో ఎయిర్ హోస్టెస్ అట, బెంగళూరులో కలిసిందట. దానికి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానంగా ఉందిరా. నువ్వు పెద్ద జేమ్స్ బాండ్ అని అంటావుగా, ఆ గుట్టు కాస్త లాగరా. నేను చూసుకుంటాను, నాకు వదిలే. ఈ మేడ మీద నేను చూస్తే బండారం మొత్తం బయటపడుతుంది. సంతోషం కాదురయ్య, సంతాపం చేరువయ్య, ఈశా సర్వేశ ఈ ఇద్దరు సదులేలా, ఏమిటి నీ లీలా, విధి వింతలయ్యేలా. గంగమ్మకి సిగనిచ్చేసి గౌరమ్మకి సగమిచ్చేసిన శివుడా శివుడా శివుడా. ఏమిటది వాకిట్లో కూర్చున్నావు? ప్రయత్నిస్తున్నాను నడు రోడ్లు ఎలా బ్రతకాలా అని. ఏమైందో ఆయ్, ఇంకా ఏం కావాలండి నాకు? నీకు బుద్ధి ఉందా? ఇల్లు కూడా కొనిచ్చి దాంతో సెటిల్ అయిపోదావనా? నా మాట విను, ఇంట్లో పోయి మాట్లాడుకున్నా పదా. నలుగురు వింటే పరుగు పోతుంది. పరుగు పోని, నాకే తమరి నిర్వాహకం వాళ్ళు విని సంతోషిస్తారు. నోరు మూసుకుని నా మాట విను. విన్నాను, 12 ఏళ్ళు విన్నాను. చెప్పే వాళ్ళకి వినే వాళ్ళు లోకు అన్నట్టు విన్నాను. అందుకేగా నా వెళ్తూ నాకు అనిపడుతుంది. నీకోసం ఎన్ని నోములు, ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, కనపడ్డ రాయికల్లా మొక్కాను. నాకోసం కాదు, నీకోసం. ఇప్పుడు ఎవతో కాకేతను పోయింది. అది కాదు గుండూస్, గుండూస్ గుండూస్ అని పిలిచినప్పుడల్లా ఏదో ముత్తుగా పిలుస్తున్నావు అనుకున్నానయ్యా. ఇప్పుడేగా తెలిసింది నేను గుండెలా ఉండటం నీ కళ్ళకి ఎట్లేదని. నాకు తాళి కట్టినప్పుడు నేను సన్నగానే ఉన్నాను, అందగానే ఉన్నానుగా. నీ సేవలు చేసే కదయ్యా నేను తెలావైద్ది. నీకు సన్నగానే ఉంటే ఇష్టం నాకు ముందే నువ్వు చెప్పుంటే ఈ నా సరి చేసిన చెల్లెల పనులు నేను చేసి కట్టుకున్నవాడిని కొమ్మని ముడేసుకునేదానిగా. నేనేం చెయ్యను, నా శరీర తత్వం అట్ట చచ్చింది. ఇద్దరు పిల్లల్ని కరిగేటప్పటికి ఇంకా ఊరిపోయాను. నేను బలిసానని నీకు బక్కలు కావాల్సి వచ్చింది. సిగ్గు లేదు నీకు, అదే తెలిసి పారేస్తాను. ఉంటే నేను లేదా అది ఎప్పుడు నువ్వు తెలుసాలి. లోపలికి లోపరా. లోపలికా? నువ్వా వద్దా అనుకుంటున్నావా? ఇటు చూడు, ఇది నా ఇల్లు, నాతో కాపురం చేసేవాడే నా ఇంట్లో కడుగు పెట్టాలి. అంటే నేను మొగుని కదా? కాదు, ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇంకో దాన్ని కూడా నువ్వు మొగుడివే కనుక. ఇటు చూడు, ఒకరికి ఒకరే భార్య భర్త అని అంటారే గాని భార్యలో భర్త అనేది ఎవరు తెలుసుకో. నేను నీకు విశ్వాసంగా పడున్నానుగా, నువ్వు అలాగే ఉండాలి. ఏది నా మొహం చూసి చెప్పు, నేను ఎవరి దగ్గర పడుకుని వస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఇంకొక మాట నవ్వు పళ్ళు రాలుతాయి. ఏ రోషం వచ్చింది? నాకు ఉంది రోషం. ఇలా చూడు, నా నిర్ణయం విను, నాకు మాత్రమే మొగుడు అని నువ్వు అనుకుంటే లోపలికి రా, లేదా తన దగ్గరికి వెళ్ళు. ఎవరు? అరుణ్.
అరుణ్ ఏమి బాగా అచ్చట్ అయినట్టున్నారు, వాడే అప్పండి. ఇంట్లో కూడా ప్రియా, నీ ఇక్కడ ఉంటే నీకేమైనా అభ్యంతరమా? అది ఐ మీన్ పర్మనెంట్లీ. మీ ఇంట్లో ఇక్కడ నేను ఇంటికి వెళ్ళాను శాశ్వతంగా. ఆడో కక్క, మేమంతా ఉన్నాం కదా, ఏదో కోపంలో ఇల్లు ఉంటారు, ఇంటికి రారా ఏంటి? వారి ఇల్లు వదిలి వెళ్ళి వాటికి 3 రోజులైంది, నాకు భయంగా ఉంది. అమ్మడో, కానీ కానీ నేను మాట అంటే నీకు కోపం రాదు కదా, ఈ భయం నీకు ఆనాడే ఉండాలా. వాకిట్లో నిలబెట్టి నలుగురు ముందు నీ ఇష్టం వచ్చినట్టు చాడామడా దులిపేశావు, ఆడిపోయాడు. పెళ్ళాంచి అన్న చాన్న చెంగట్టుకుని వెనకాలబడి తిరగడానికి ఆడేమన్నా నాలంటాడు అనుకున్నావేంటి? ఏమిటన్నయ్యా మీరు అనేది? చిన్నీళ్ళు దేనికని నేను ఆయన అడగటం తప్ప తప్పు లేదు, తప్పే లేదు. అడిగిన చోటు అరిసిన తీరు ఒక్కటే తప్పు. ఆలు మగలన్నాక ఏవి ఉంటాయి, అందుకని ఏదని పడతావా? చక్కని మాట అన్నావు మామా. 4 గోడల మధ్య అడగాల్సిందాన్ని నలుగురు ముందు అడిగావు, రోషం వచ్చి గేటు దాటి ఉడాయించాడు. ఈ కాలంలో హత్య చేస్తేనే కోర్టు కేసు సాక్ష్యాలు చూస్తే తీర్పిచ్చేది, నువ్వు సూటెడ్ సైట్ అని ఒక్కసారిగా తేల్చి పారేశావు. అమ్మడో, ఇల్లాలికి శాంతం ఉండాలి, సహనం ఉండాలి. మొగుడంటే దేవుడితో సమానం కదా, ఆలోచించి తిట్టాలి. ఏమంటావా? జోక్ ఏంటి అయ్యా? అవును, అందరూ నాది తప్పనండి, ఆయనేమి అనకండి. ఏమైనా 12 ఏళ్ళ స్నేహం కదా మీది, వెనకేసుకొస్తున్నారు. ఏంటి మామ ఎవరం లేకుండా ఆ మాటలు? చిన్నీళ్ళుంటే నువ్వు తప్పులేదంటావేంటి? తప్పులేదని ఎవరంట? భద్రం, అసలు మడిసికి రోగాలు రాకూడదు. అమ్మడో, భద్రానికి రోగాలు రాకూడదు. మడిసికి రోగాలు రాకూడదు. ఒకవేళ వస్తే అవి నయం చేయించుకోవాలి. అది వదిలేసి ఇంట్లో చెడిపోమని చెప్పొచ్చేంటి? అలా అనుకుంటే 10 లక్షల మంది మొగుడికి ఎంటేయాలి, ఎందుకంటే అంతమందికి ఎయిడ్స్. సరే అది వదిలి, నీ మొగుడికి ఆ అమ్మాయికి 3 నెలల నుంచి అలాంటిది ఉంది. ఒక్క రాత్రి అయినా అక్కడ పడుకున్నాడా? పెళ్ళాం నీకు భయపడి ఇక్కడికి వచ్చాడు కదా, అది ఆడు నీకు ఇచ్చిన మర్యాద. అది అర్థం చేసుకోకుండా అదో నేను అని పరీక్ష పేపర్లో ఇచ్చినట్టు ఛాయిస్ ఇచ్చేసావు కదా. ఏ మొగాడికైనా నువ్వే సెలెక్ట్ చేసుకుని ఛాన్సో ఛాయిసో ఇవ్వనే ఇవ్వకూడదు, ఇస్తే రెండోదే కోరుకుంటాడు. గ్యారంటీగా సాతారక గ్రహణం పట్టినోళ్ళు. ఎన్ని నోవులు, ఎన్ని వ్రతాలు, ఆయన క్షేమంగా ఉండాలనే కదా నేను వేడుకుంది. వేడుకున్నందుకే వాడు హాయిగా అక్కడ ఉంటున్నాడు. ఏ దేవుణ్ణి వేడుకున్నావు? వెంకటేశ్వర స్వామి. అదే, ఆయనకే ఇద్దరు. రెండోది లేకుండా ఉండాలంటే ఆంజనేయుడిని అయ్యప్పనో వేడుకొని ఉండాలి. అది రోకలే. సరే, ఏదో ఒకట్లే జరిగిందని గురించి ఇప్పుడు ఏం మాటలు, జరగబోయేదాని గురించి తప్పకుండాను. అంత సవ్యంగానే జరుగుతుంది, దీపావళి వస్తుంది కదా, పెళ్ళడానికి బదులు చెన్నీళ్ళు పెట్టచ్చు, పిల్లలకి బదులు ఏళ్ళు పెడతాడు, పండక్కి పిల్లల కోసం ఖచ్చితంగా వస్తాడు. మాతో పట్టుబట్టి దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు, పక్కనే కదా. అయ్యో దేవుడా, క్రిస్మస్ అని చెప్పు. వాడు ఆడి గురించి నాకు తెలుసు, ఓ చిన్న మాటన పడేవాడు కాదు, సేదోడు వాదోడుగా 12 ఏళ్ళు కాపురం చేసి నువ్వే ఒక్కసారి నోరు జారావని అక్కడికి వెళ్ళిపోయాడే. అమ్మాయి ఏమనక్కర్లేదు, సిరుపురం అంటే చాలు, ఇక్కడికి వచ్చేస్తాడు అంత సవ్యంగా. నేనేం చేశానే సో ఏడవకూడదు, సైనిస్ ఉంది కదా తలనొప్పి వస్తుంది, ఆడిని చూసుకుంటాగా. నాకేం అర్థం కావట్లా, నువ్వు రానంటే ఏంటి అర్థం? ఇంటికి రాను అర్థం? నేను ఒక మొగాడన్న జ్ఞానం ఉంది అతనికి. అది నాకేం తెలుసురా, నన్ను వాకిట్లో నుంచోబెట్టి, నన్ను వాకిట్లో నుంచోబెట్టి 10 మంది ముందు తను నా పరుగు తీస్తుంటే నేను తోకాల్చుకుంటూ వెనకాలి పోవాలంటావా? సపోజ్ మీ ఆవిడే ఆ మాటలుంటే. మా ఆవిడ ఎందుకు నిన్ను అంత మాట అంటుంది? నీతోనే రా. నన్ను ఎందుకు అంటుంది? నీకు చిన్నెళ్ళుంటే. నాకు అసలు చెన్నెళ్ళే లేదే, ఉన్నది డిస్పెన్సరేగా. ఓరి నాయను, సపోజ్ సపోజ్ నాలాగే నువ్వు ఒక అందమైన అమ్మాయిని చూసి ప్రేమించి ఒక చిన్నెళ్ళు సెటప్ చేసావనుకో, అప్పుడు మీ ఆవిడ కా తాసు చూపించి నన్ను కూడా జాడగొట్టేసేలా ఉన్నావు. ఇప్పుడున్న ధరలు చూస్తుంటే
సారీ అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు, ఇంకా చెన్నైలో ఉంటాం మరీ తప్పు. ఇలా చూడు, తప్పేదో ఒప్పేదో ఆలోచించే స్థితిలో నేను లేను. గౌరవించని గడప తొక్కద్దు అంటారు, నీకు తెలుసుగా. తెలుసురా, అదంతా ఆ కాలంలో రా. ముందు గడప కాదంటే పెరటాటరా. పెరటాట అంటే అదంతా కోనసీమరా. ఓహో, పెరటాట అంటే కోనసీమ. కొట్టానంటే గోప గొయ్యం అంటది. గోపంటే కోపం వచ్చింది కదా, నాకు అంతేరా. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు నవ్వులాటగా ఉంది. సరే ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళి కూర్చొని ఓ పరిష్కారం ఆలోచించుకుందాం. అది జరిగే పని కాదురా, కోరి కోరితో తలగొక్కున్నట్టు అవుతుంది. ఏంట్రా పాపం పెళ్ళ అన్నట్టుకుని కోరి విగిరి వెంటావు. నేను కోరి వంది నిన్ను. ఎందుకనవో, నీకు మందు మాగో పెట్టుంటదరా ప్రియ. ఏం తక్కువరా లీలావతికి? ఏం తక్కువ లేదు బాబు, అన్ని ఎక్కువే. పొగరు కొవ్వు. సరే అది వదిలే, ఇప్పుడు దీపావళి వస్తుందా, ఓ 5 నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్తే సంతోళ్ళు సంతోషపడతారు కదా. వద్దురా, పండగ లేదు గండగ లేదు. ఎంతకేమంటారా నువ్వు? బిల్లు నిన్ను పే చేయమంటున్నా. మామా గొలుసు ఎట్లా సిక్కిపోయింది కదా బయటికి. థ్యాంక్ యూ. ఇదేంటి మామా, ఇంట్లో వచ్చి మంచి మనసు కట్టుకున్నావు. అయ్య బాబోయ్, ఇదేంటి బాబాయ్, దీపావళి రోజు కూడా అలా కూకున్నారేంటి? మీ ఇంటి కుక్క కూడా మొహం వేలాడేసింది. రావయ్యా, ఇదిగో పిల్లలు, ఈ జాగ్రత్తగా కాల్చుకోండి, ఈ కట్టుకోండి. అది వాళ్ళు చూసుకుంటారులేవో, నువ్వు పిండి వంటలు తీయి. జాగ్రత్త, కరిచిందంటే తర్వాత బొడ్డు చుట్టూరా ఇంజక్షన్లు పడవాలి కుక్కకి. బాబాయ్, ఇవి చెక్కడాలు భద్రావతి చేసింది, చూసి కొరకండి, పళ్ళు పటాసుల్లో వెళ్ళిపోతాయి. అమ్ముడు మీ అమ్మ ఎక్కడుందిరా? పై గదిలో ఉంది, అప్పర్లో ఉందంటే బావా. వస్తాను బాబాయ్. అరే రే 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 రే, ఏంటమ్ముడు ఇది? దీపావళి రోజు కూడా ఇల్లంతా ఎలుగు సప్పుడు లేకుండా చీకట్లో ఉన్నట్టుగా ఉంది. కూలింగ్ గ్లాసులు తీసయ్యా. పిల్లలేం పాపం చేశారంట, నలుగెట్టి తలకని ఇళ్ళు. ఇక అవునక్క, పిల్లల్ని చూడటానికి వస్తారని మీరు అన్నారుగా. ఇప్పుడు ఏమైందంట, ఉగాదికి వస్తాడు. ఉగాదికి దీపావళికి వచ్చి పోవడానికి ఆయన పండగ మూడా? ఇలా చూడమ్మడు, అది పగులుతుగా ఇలాగ ఇచ్చే. కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలా? వదిలిపెట్టను, ప్రయత్నిస్తాను. మిమ్మల్ని నమ్మి ఒక్క ప్రయోజనం లేదు. వాకిట్లో నిలబెట్టి తగు పెట్టుకున్నావా? అది ఒక సాకన్నయ్యా, ఆయన రాలేదనుకో వచ్చేటట్టు నేను చేస్తాను. ఏం చేస్తావమ్మడు? మానవ ప్రయత్నం మానేసి అంత తలరాత ప్రాప్తం అంటూ కూర్చోవడం మంచిది కాదు. ఆయనంతటా ఆయనగా వచ్చేటట్టు చేయబోతే చూడండి. అయ్య బాబు, ఏంటా సడుగుడు, అక్క చెప్పిందే కరెక్ట్. సరే, ఈ మతి భక్తి ముక్తి అని కూర్చుంటే పని జరగదు. ఇక పాచిక వెయ్యాల్సిందే. ఎవరు మీరు, బెల్ ఎందుకు కొట్టారు? తలుపు తీస్తావండి. హలో హలో. ఏమి నా వికారపు సుందరి, ఎక్కడ ఆయన? ఎవరు నిన్నుంచుకున్నవాడు? ఇది చూడండి, అసలు మీరెవరు? చెప్పు, తీసుకొడతాను. నువ్వేదైనా అడగటానికి, నేను అడగాల్సింది నువ్వు అడుగుతున్నావా? తెలియక ఏదో రాంగ్ నెంబర్ కి ఫోన్ చేశారు. రాంగ్ నెంబరా? ఎవరిదా రాంగ్ నెంబర్? నీదా నాదా? పిల్లబాయాన్ని. అరుణ్ అరుణ్, అమలు అరవింద్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అమ్మ ఫోన్ చేసింది, అడుగు. అమ్మ హలో. నేనే మాట్లాడేది, లీలావతి, మీ అర్ధాంగిని. జ్ఞాపకున్నానా? ఏం క్లీలది, ఎందుకు వాళ్ళని ఇక్కడ పంపావు? ఇంకెక్కడికి, పక్కింటి వాళ్ళ దగ్గర పంపించనా? మీరేగా వాళ్ళకి తండ్రి, అందుకే మీ దగ్గర పంపించాను. ఇక వాళ్ళని మీరే చూసుకోండి, మన వల్ల కాదు. లీలా, నేను చెప్పేది ఇక నా వల్ల కాదు స్వామి. లీలా, నా మాట. ఐఎమ్ సారీ. ఏముంటుంది, పిల్లలిద్దరు ఇక మన ఇంట్లోనే ఉంటారు. చాలా మంచి వాళ్ళు, నేను విసిగించరా. అయ్యో
ఒకటే ఊరుములు మిరపలు కుంభవృష్టిలా వానొస్తుంది. అక్కడ పిల్లలు ఎలా ఉన్నారో ఏమో. పిల్లలిద్దరూ పడుకున్నారు. మంచిది, చాలా సంతోషం. మీరు అక్కడే పడుకుంటే పోలా. కోపం లేకపోతే ఏమిటండి, ఎందుకు వాళ్ళిద్దరిని ఆవిడ ఇక్కడికి పంపాలి? తండ్రితో పాటు కొనాలు ఉంటారులే అనుకుంటుంది, ఇంకెందుకు? ఏం కాదు, మన ఇద్దరు సుఖంగా ఉంటే చూడలేక మీ ఆవిడికి కడుపుమంట, అందుకే పిల్లలిద్దరిని అడ్డం పెట్టుకుని సాధించాలని చూస్తుంది. సర్లేదు, ఇప్పుడు ఎందుకు దాని గురించి మనకు గొడవ? ఎందుకంటే వాళ్లతో వేగాల్సిందని నేను. మీ అబ్బాయి కాస్త పర్వాలేదు, మీ అమ్మాయి ఉందే మహా డేంజర్, నన్ను చూస్తే మొహం మార్చుకుంటుంది. ముందు వాళ్ళు అక్కడ దింపేసి రండి. ఏ మాట ప్రియా, వద్దని తిరిగిచ్చేయడానికి వాళ్ళు ఏమైనా బజార్లో కొన్న వస్తువులు అనుకున్నావా? వాళ్ళు నా బిడ్డలు ప్రియా. క్లైమేట్ చాలా బాగుంది. టైం వేస్ట్ చేయకు. వీళ్ళిద్దరితో పాటు తమరు ఇక్కడ పడుకోండి. ప్రియా పడుకోండి. అరవింద్ అమలు, టిఫిన్ తీసుకొచ్చాను, తొందరగా రండి. ఏ నాకు ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రండిరా. ఈ టైం ఆకేట్రా, స్కూల్కి లేట్ అవుతుంది. ఇంకా యూనిఫామ్ వేసుకోలేదు? తెలియదు నాన్న, ఎప్పుడు అమ్మే యూనిఫామ్ వేసేది నాన్న. అయ్యో, యూనిఫామ్ వేసుకోవడం కూడా తెలియదా? తెలుసు కదా, మరి వేసుకోవడానికే. కలపడు కలపడు, నువ్వేంట అలా నుంచు వెళ్ళి తల్లు గొప్ప ఆకాల. నీ షర్ట్ ఎక్కడరా? ఓ అర్ని, నీ షర్ట్ ఎక్కడా? అయ్యో టైం ఇందిరా. రండి సార్, మీకోసం వెయిటింగ్. నేను అరుణాచలం గారి ఆవుని. ఇక ఈ ఆవుతోళ్ళు మేపడం నా వల్ల కాదు, అందుకే నీ చిన్న ఇంటికి పంపాను. ఇక వాటి బాధ్యత కూడా మీదే లీలావతి. సార్, నేను ఈ కాలనీ అసోసియేషన్ సెక్రటరీని. ఇవి మీవేనంటగా? ఇవన్నీ ఇక్కడ ఉండకూడదు సార్, కాలనీ రెగ్యులేషన్స్. సార్, ఈ ఒక్క పూట ఉండనివ్వండి, సాయంత్రం వచ్చి నేను తీసుకుపోతాను. ఒక క్షణం కూడా ఉండకూడదు. ఏమిటి సార్, ఆవును కట్టేసుకుంటే ఏంటి? అవును సార్, ఆవే కదా కట్టేస్తానంటారు. ఇక్కడ మూడో ఫ్లాట్ లో సర్కస్ కంపెనీ ఆయన ఉన్నాడు, నా ఫ్లాటే కదా, సింహం పులి అవన్నీ తెచ్చి కట్టేసుకుంటానంటాడు. ఏమంటారు, ఒప్పుకుందామా? రూల్స్ అంటే రూల్సే సార్, ఇక్కడ కుక్కొక్కటే ఎలవడు, మనుషులు కూడా. మన ఫ్లాట్స్ లో ఈ గొడ్డు గోదా గాడి దగ్గర తెచ్చా గుర్రం అవన్నీ ఉండకూడదు. సరే సరే రండి. కామానికి లొంగావంటే సంఘానికి చేటయ్యే ఉర నందా నరుడా నరుడా, ఒక తప్పుని దాచాలనుకుని పలు తప్పులు చేసేవయ్యా నరుడా నరుడా నరుడా. తప్పంటే నిప్పురయ్యా తప్పించుకుపోలేవయ్యా, ఈశా సర్వేశా ఈ ఇద్దరు సతులేయా. ఏమిటి నీలీలా విధి వింతల ఈలా, గంగమ్మకి సిగనిచ్చేసి గౌరమ్మకి సగమిచ్చేసిన శివుడా శివుడా శివుడా. ఇల్లాలిని వంచన చేసి ప్యూరహారి వంచన చేరే నరుడా నరుడా నరుడా. ఎలా ఉన్నారా? బాగున్నా అమ్మా. కూర్చో అమలు, క్యారెస్టి ఇదేమిటి? ఇడ్లీ ఎండిపోయాయి. ఎప్పుడు ఇంటే నాన్న ఎప్పుడు హోటల్ నుంచే తెస్తారు. ఏ, ఆవిడికి వంట చేయడం తెలీదా? వండుతుందమ్మా, కానీ మనమే తినలేం. ఎప్పుడు చూసినా చికెన్ మటన్ నాన్నిచ్చిమ్మా. వంట గదిలోకి వెళ్తే కంపు కొడుతుందమ్మా. ఏం కొడుతుంది? కంపమ్మా. కంప్యూటరా? వాసనమ్మా. ఏ, మీ నాన్న నాన్ చూస్తుంటున్నారా? అవునమ్మా.
అమ్మ గురించి మీ నాన్న ఎప్పుడైనా అడిగారా? లేదమ్మా. ఒక్కసారి కూడా అడగలేదా? లేదు. అమ్మా, నాన్న ఎప్పుడో మామని ఇంటికి వచ్చేది. అది మీ చేతుల్లోనే ఉందిరా. అక్కడ మీరు చేసే అల్లరి తట్టుకోలేక అది ఇంట్లోంచి పారిపోవాలి. సరితేనండి, రేపటి నుంచి నేనే భోజనం తీసుకొస్తాను. క్షణంలో టిఫిన్ తీసుకొచ్చేస్తాను, కాస్త వెయిట్ చేయను. ఓకే. నేను పని చేయనా? ఏంటి, నీకేదైనా చేసి పెట్టండా. శరీర సంబంధమే కానీ రక్త సంబంధం గురించి నీకేం తెలుసు? ఏమిటండి టిఫిన్ చిత్ర ఇవాళ ఏం చేసి తీసుకొచ్చాను తెలుసా మీకోసం? ఏంటి అలా ఉన్నారు? టీచర్ తిట్టిందా? ఏంటి ఏడుస్తున్నావు? ప్రియా కొట్టింది. ఎందుకు? నీ వల్లే. నువ్వేగా అల్లరి చేయమన్నావు, చేసావు, కొట్టింది. మీ నాన్న ఉన్నారా? ఉన్నారు. కొడుతుంటే మీ నాన్న చూస్తూ ఊరుకున్నారా? లేదు, ఇద్దరు గొడవ పడ్డారు. అమ్మా గొడవ పెట్టుకున్నారు కదా. అమ్మా, అది మా నాన్న లేనప్పుడు కొడితే మేమేం చెయ్యం? కరెక్ట్. నేను దాని ప్లాన్ వేస్తాను. నీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? ఎవరమ్మా? ఆయన చెప్పలే, చిన్న వయసు నుంచి మీరు ఆయనకి తెలుసునని చెప్పారు. ఒకవేళ మీ ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో. అరుణ్ పేరు అడిగావా? పేరు అడగలా, చిన్నప్పుడు ఎత్తుకుని కూడా ఆడించారట. ఎవరు ఏంటారు? ఆడ్రా. నాన్నా రానా? ఏ బిట్రా, ఏం కాంపరా ఇది? మన ఇంట్లో లాగా బొంబాయిలు ఎట్టని కట్టకూడదు. ఏమిటి నాన్న? లేకపోతే బాత్రూంలో తొట్టిలా కట్టడం ఏమిటి? కడుపులో ఒకటి గుడగుడ వచ్చి రాగానే తెగ అవస్థ పడ్డాన్రా. అయ్యో నాన్న, ఆ స్నానం చేసేటప్పు అందులోనా? ఇదేనా నీ సెటప్? గోగ పుల్లకి గుడ్డ చుట్టినట్టుంది. దీనికోసమే నువ్వు కొంపదులు వచ్చేసింది. అంతా నీ కర్మరా ప్రియా. మా నాన్న ఇక్కడ. నాన్న నేను అడిపక్కి వెళ్తున్నాను, రండి ఇంట్లో డ్రాప్ చేస్తా. ఎందుకు? నేను ఇక్కడ ఉందావనే వచ్చింది. అయ్యయ్యో నాన్న. ఏమిట్రా బాయ్, నీ బిడ్డలు నీ దగ్గర ఉండొచ్చు, నా బిడ్డ దగ్గర నేను ఉండకూడదా? అబ్బా ఇక్కడ ఉండడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోజు హోటల్ భోజనమే. ఏ దీనికి వంట రాదా? అదే అది కాదు. పిచ్చి తండ్రి, నువ్వేం దిగులు పడకు, నాకు వంట తెలుసు, నేను చేస్తా. అమ్మో మీరు వంట వండుతారా? నా మాట వినండి నాన్న. నోరుమీరా, నీ వండి నీకు నచ్చకపోతే వీధిలో పారే. అరుణ్ కొంచెం మీరు ఇలా వస్తారా? సుబ్రహ్మణ్యం. ఓపో
ఏమిటి ప్రియ, మన మంచం ఇక్కడ? నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు? నన్ను అడగండి, మీ మంచాన్ని పక్క రూమ్ లోకి మార్చాను. దేనికి చెప్పండి? ఇలా చూడు, నేను ఒకడిని, పిల్లలు ఇద్దరు, సుబ్రహ్మణ్యం ఒకడు. మాకు ఆ చిన్న రూమ్ చాలురా. మీరెక్కడున్నా ఒక్క మంచం చాలు. పెద్ద రూమ్ మీకు దేనికి? ఆ పక్క రూమ్ లోనే ఉండండి. కాదు, ఫోర్ మచ్. నేను, ఇద్దరు పిల్లలు, సుబ్రహ్మణ్యం, మొత్తం నలుగురం. సెకండ్ ఇవ్వు, సెకండ్ ఇవ్వరా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది వాడి డ్రాయర్, ఇది నా గోచి. టేరండి వేరు, వేరంటారు. అంటే ఒకటి చించి కట్టేది, ఇంకోటి కట్టేసి చించేది. అరుణ్! ఏమిటి ప్రియా? చూడండి, మీ నాన్నగారి నిర్వాకం. అయ్యో, ఏమిటి నాన్న ఇది? కనీసం తుండు గుడ్డని కట్టుకోవచ్చు కదా. ముందు ఇవన్నీ ఇక్కడ తీసేసి మేడం దారైంది. ఇదొకటి బాకీ, తీసుకెళ్ళండి. అక్క, ఏంటి చేసేది? చూస్తుండు. ఒరే పిల్లలు, రండరా ఆడుకుందా. ఎక్కడికి వెళ్దాం తాతయ్య? పార్కుకు పోదాం మనవడా. రెండర్రా పిల్లలు, ఇంటికి వెళ్దాం. ఇంకొక క్షణం మీ ముగ్గురు నా కళ్ళ ముందున్నారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి. కుక్కతో సహా వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్. ఇంట్లోంచి గెంటేస్తే వీధిలో కాక ఇంకెక్కడ ఉంటాం. చెప్పేది ఏదో అర్థమయ్యేది చెప్తే బాగుంటుంది. ఎవరేమన్నారు? ఇంకెవరు, నువ్వు ఉంచుకున్నదే. సరే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదని. ఏ ఇంటికి రా, ఎలా చూడాలన్నా చలో. నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీడు. నిన్ను ఊపిలోంచి తప్పించాలని, ఏదో విధంగా మన ఇంటికి తీసుకువెళ్ళాలని అక్కడికి వచ్చాం. నువ్వు ఈ జన్మలో మారేట్లేవు, అందుకే మేము మా ఇంటికి వెళుతున్నాం. నీకు మనసు అంటూ ఉంటే వెంటనే ఇంటికి వచ్చి చేరు. సరే, కార్లో కూర్చోండి, ఇంటి దగ్గర దించుతా. పోరా నువ్వు, నీ బోడి కారు. ఎందుకో వాళ్ళని వెళ్ళడగండి. లుక్ ప్రియా, దిస్ ఇస్ గెటింగ్ ఏ బిట్ టూ మచ్. వాళ్ళు నా పిల్లలు, ఆయన నా కన్న తండ్రి. వాళ్ళని వెళ్ళిపోమని ముందు నాతో మాట చెప్పాలి. అది కాదండి, అసలు వాళ్ళు ఏం చేశారో మీరు తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా సరే నన్ను అడగకుండా నువ్వు ఆ పని చేయకూడదు. వాళ్ళని పంపడానికి అసలు నువ్వెవరు? అట్లీస్ట్ ఆయన వయసుకి నిన్ను గౌరవం ఇచ్చావా? 12 ఏళ్ళు ఒక్కసారిగా నా భార్య ఆయనతో ఇలా ప్రవర్తించలేదు. కన్న తండ్రి కన్నా ఎక్కువ ఎందుకు పంపేటో? మీ నాన్న ఒక్కడిని మాత్రమేనా? ఇద్దరు పిల్లల్ని, కుక్కని, గొడ్లని నా ఇల్లు దొరికిందా? అందరినీ నా తల కంటి కట్టాలనుకుంది. మీ ఆవిడది క్రిమినల్ బ్రెయిన్ అని నాకు బాగా తెలుసు.
నా భార్య గురించి ఇంకొక మాట నా సరే నీ ప్రాణం తీసి పారేస్తాను రాస్కల్. దాని కాలి కోడి కూడా సమం కాదు. నీ హద్దులను ఉండు. ఇంట్లో నుంచి వెళ్ళ కొట్టిందమ్మా. అంత పని చేసిందా? ఇక ఈ డొంక తిరుగుడు వద్దులేండి, ముఖాముఖి తెలుసుకుందాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి 10 రోజులుగా కనిపించటలేదు. ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు, పేరు అరుణ్. తప్పించుకుపోయిన రోజు నీలిరంగు చొక్కా తెల్లరంగు ప్యాంటు వేసుకున్నారు. ఈ వ్యక్తి గురించి వివరాలు తెలిస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్ లో తెలియపరచవలెను. ఇట్లు భార్య లీలావతి. అశిషో ఏమిటి మా ఆయన నీకు తెలుసమ్మా? ఆయనకి ప్రియ ఒకటే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడానా? అయ్యో మా ఆయనకి చిన్నిళ్ళు ఒకటే అనుకున్నాను, చివరికి చిన్న కాలనీ ఉన్నట్టుందే. అయ్యో తెలిసింటే వారితో నాకు డైరెక్ట్ గా పరిచయం లేదండి. కొన్నాళ్ళు ప్రియతో రూమ్మేట్ గా ఉన్నాను, ఆ విధంగా పరిచయం. నిన్న సాయంత్రం చూశాను మీ ప్రకటన. సరే మీతో నాకు తెలిసిందంతా చెప్దాను వచ్చాను. ఏమ్మా ఈ విషయం ఇప్పుడు చెప్పే కన్నా ఆ ప్రియాకి కాస్త ముందే తెలియజేస్తుంటే నా మొగుడు నాకు దూరమయ్యేవాడు కాదు కదా. నేను ఎన్నోసార్లు అన్నాను ప్రియకి వినే గుణం లేదు. రాజా అని ఒక అబ్బాయి ఉన్నాడు, దీన్ని ప్రాణంలా చూసుకునేవాడు. అతన్ని కాదని మీ ఆయన పట్టుకుని ఊరేగుతోంది. ఏ రాజా? ప్రియ ఆఫీసులోనే వర్క్ చేసేవాడు, చాలా మంచివాడు. దీన్ని పిచ్చిగా ప్రేమించాడు అతను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా? తెలుసమ్మా. అదంతా నిజమే అనుకోండి, కానీ మీ భర్తను వదిలేసి ప్రియ వస్తుందనుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. నాకు అర్థం కాలా. ఆయన వదిలేసి ప్రియా వస్తే తనని మీరు పెళ్లి చేసుకుంటారా? మనసిచ్చిన మగవాడికి ఇది భరించలేని విషయం అని నాకు తెలుసు. కానీ ఒక విషయం, మీరు ఆ అమ్మాయిని ప్రేమించటం అనేది నిజాయితీతో కూడుకున్నదే అయితే ఏదో పిచ్చిది వ్యామోహంలో పొరపాటున తప్పు చేసిందని క్షమించచ్చుగా. యు ఆర్ రైట్. తన మనసు మార్చుకుని మళ్ళీ వస్తే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ప్రేమ అంటే ఏంటండి? త్యాగాల కూడిక, స్వార్థాల తీసివేత, క్షమించడం, అంతేగా. నాకు తెలిసింది మాత్రం అదే. అయ్యో ఇదేంటండి, ఈ మాత్రానికి ఎమోషన్ అయితేలా? ఇంకో ఆడదంతా కాపురం చేసి వచ్చే మీ భర్తని తిరిగి మీరు స్వీకరిస్తున్నారా లేదా? నేను అంతే. రాజా వయసులో మీకన్నా పెద్దదానయ్యాననే తప్ప, లేకపోతే మీ కాళ్ళు కడిగి రుణం తీర్చుకునేదండి. చాలే ఊరుకోండి, నేనేం చేయాలో చెప్పండి. వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకి ఈ అడ్రస్కి రండి. వచ్చి అక్కడికి వస్తే మీకే తెలుస్తుంది. రాముడు వదిలేది నీ వదిన మొక్కుబడి ఉంది కదా అని ఊరెళ్ళింది. ఏ ఊరికి? తిరుపతి. కూర్చోండి అన్నయ్య. ఏ విషయమైనా ఫోన్లు చెప్తే పోయేదిగా, నువ్వెంత దూరం రావాలేంటి? ఫోన్ లో ఎంతసేపు మాట్లాడతావు, స్ట్రైట్ గా మాట్లాడదాం అని ఇక్కడికి వచ్చింది. సరే చెప్పు. చిన్నవాళ్ళ వల్ల పనిజరగలేదు, పెద్దవాళ్ళ వల్ల పనిజరగలేదు, ఇప్పుడు మీరు వెళ్ళక తప్పదు. ఏంటమ్మడి ఇది, ముందు నువ్వు చూసే కేసు దాకా మీరే నా కడస రాయదు, ఆయన అక్కడి నుంచి మీరే తప్పించాలి. అందుకు నేనేం చేయాలంటావు? మాట వరుస కంటున్నాను, ప్రియాని ఎవరో మహా ఇదిగా ప్రేమించాడు అనుకోండి, అదే నీ మొగుడు. అయ్యో నా మొగుడు కాదు, నీ మొగుడు కాదు, అతను ఇంకోడు, వినండి. సరే ప్రియా మీద వారికి వెగుటి పుట్టింది అనుకుంటాను, దానికి మనసు విరిగి ఉంటుంది, ఓదార్చడానికి ఒకటి కావాలిగా. ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరిని మనం ఒకటి చేస్తే కలిపేద్దాం. ఎవరతను? ఇందాక అన్నానుగా ఒక ఆయన ప్రియాను ప్రేమించాడని. వాడు దానికి మీ సహాయం నాకు కావాలి. నేనా? వాడేనా? వీడు భద్రావి తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. అయ్యో మీకు అలాంటి పని చేయమని చెప్తానా? అందుకు వేరే ఒక ఆయన ఉన్నారు, రాజా అతని పేరు. నేను వెళ్ళి అతనితో మాట్లాడాను, ఈయన అక్కడ చేర్చాలి, ఆయన ఇక్కడ చేర్చాలి. అర్థమైందా? కాలేదు, నీ స్పీడ్లో నువ్వు, నేను వచ్చి జాయిన్ అవుతాలే. రాజా కూడా కష్టపడాల్సింది ఏమీ లేదు, దాని పక్కన వచ్చి కూర్చోమనండి. అది ఏడుపు మొహం పెడుతుంది, అతను కావాలించుకుని ఓదార్చాలి, వాళ్ళిద్దరినే ఆయన చూడాలి.
ఇప్పుడు నువ్వు ఆయనందే అరుణే కదా? అవును. ఎలా కనిపెట్టాను చూసావా? సంతోషం. వాళ్ళిద్దరిని మా ఆయన చూసారంటే ఇక జన్మలో దాని మొహం ఇంకా చూడరు. అదేంటమ్మా అంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు? ఈ మగాళ బుద్ధి నాకు తెలియదా అన్నయ్యా. వాళ్ళు ఏవైనా చేయొచ్చు, కానీ పెళ్ళ మాత్రం ఎవరిని కన్నెత్తి కూడా చూడకూడదు. కట్టుకున్న దానికి ఒక్కదానికే కాదు, ఉంచుకున్న దానికి ఇదే రూలు. సరే అనుకో, దానికి ఇప్పుడు నన్నేం చేయమంటావు? వచ్చే బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆ ప్రియ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి రాజా, తర్వాత ఆయన. ఆయనంటే మనోడే కదా? అవును, నా మొగ్గుడే. అర్థమైందా? నువ్వు అలా తెలుగులో చెప్తే అర్థం అవుతుంది. వాళ్ళ ముగ్గురు ఇక్కడికి రావాలి. ఇదంతా చిన్నింట్లో కాదా? లేదు రాని, రాని తప్పులేదు. ఆ రాజాకి నేను వెళ్ళి చెప్పేశాను, ప్రియ ఆ సవితో నేను మాట్లాడను, తర్వాత ఆయన, ఆయనతో కూడా నేను మాట్లాడను. వద్దులే. కనుక వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించటం మీ బాధ్యత. ఓహో, సరే మనోడిని రారా అంటే వస్తాడు. ఆ పిల్లని ఎలా పిలవమంట? భద్రావు చూస్తే ఊళ్ళో లేదు అది చెప్పి వదిలే, తప్పవుద్ది. ఇలా చూడమ్ముడు, ఇక్కడ నేను సగ్గానే మాట్లాడతాను, సీన్ వచ్చిందనుకో నేలకి తేడారుద్ది. ఇలాంటి వాటికి యాక్టర్ కావాలి, నేను ఒట్టి డాక్టర్నే. డైలాగులన్నీ నేను రాసిస్తాను, అవి బట్టి బట్టి పాటల్లో అప్పచెప్పగలరా? ఆ పని చేస్తాలే, అలా చేసేగా డాక్టర్ అవుతా? ఏదో మాట్లాడాలన్నారుగా, చెప్పండి. చెప్తా. చెప్పాల్సిందంతా బాగా బట్టి బట్టి మనసులో పెట్టేసుకున్నానండి. నేను చెప్తానండి, నిర్ణయించుకోవాల్సింది మరి మీ. గో హెడ్. మొదటండి, అరుణ్, అరుణ్తో మీ ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా సీరియస్గా మీరు ఆలోచించారండి? ఆలోచించకుండా ఏ ఆడదైనా ఒక మగాడితో కాపురం చేస్తుందా? మీరే చెప్పండి. గుడ్ రిప్లై. ఇప్పుడు మీ మెళ్ళ అదేంటండి? ఆర్డినరీ చైన్. తాళేమో అనుకున్నానండి, ఉంగరం ఏదైనా పెట్టాడండి? నేను అడగలేదు. అడిగితే పెడతాడు అనుకుంటున్నారండి? తప్పకుండా. ఇప్పుడండి మీరు ఆడంగులు కదండి, పిల్లా చెల్ల కావాలని ఆశపడతారనుకోండి, ఆ విషయం గురించి ఎప్పుడైనా అరుణ్తో మీరు మాట్లాడారండి? ఇప్పుడే తొందర ఎందుకు? కావాలి అనుకున్నప్పుడు పిల్లల్ని కనలేనేమిటి? ఈ ప్రశ్న తర్వాత అడగాల్సిందండి, ఇప్పుడే అడిగేశాను పర్లేదండి. ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళు అలాంటి ఫంక్షన్స్కి తనతో తీసుకెళ్తా ఉంటాడండి. కాదు, తీసుకుపోతాడు అనుకుంటున్నారా? కరెక్ట్, తప్పుడు లెక్కేశారు అమ్మడు, చాలా తప్పుడు లెక్కేశారు. మీ ఉద్దేశం? ఆడు మీకు తాళి కట్టబోయేది లేదండి, పిల్లలు కనబోయేది లేదండి, ఈ లోకానికి పెళ్ళామని ఆడు చెప్పబోయేది లేదండి. దానికంటూ ఇంట్లో అవుతుంది కదండి, 12 ఏళ్ళుగా పెళ్ళాం పెళ్ళాం అంటారు కదండి. అదే అండి, ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకండి? తనతో సినిమాకి ఎప్పుడైనా తీసుకెళ్ళాయండి? నైట్ షోకి అయింటుందండి. తెల్లారగట్ల వాకింగ్కి తీసుకెళ్తాయండి, చీకట్లో మిమ్మల్ని తీసుకెళ్ళండి, ఏలుగు రాకుండా తీసుకొస్తాడు కదండి. ఒట్టి చీకటి జీవితం అంది ఇలవలేదా అమ్ముడు? మిమ్మల్ని పడగదికే పరిమితం చేశాడని నాకు అనిపిస్తుంది అమ్ముడు. సరే ఇప్పుడు ఆడి ఒంట్లో బాగాలేదనుకోండి, ఎక్కడ పోయి చూస్తారు చెప్పండి? ఎక్కడున్నారు? అక్కడ ఇంటికే. యా రండి, మా ఇంటి ఆయనకు ఒంట్లో బాగాలేదని ఎదురొచ్చి ఆడి పెళ్ళని తీసుకెళ్తా అనుకుంటున్నారటండి. ఒకేడ తీసుకెళ్తే నా అలాంటి డాక్టర్ని కానీ మీలాంటి కాదండి. ఇంకో విషయం చెబుతానండి, మీరు చెప్పు తీసి నన్ను కొట్టకూడదు. అయ్యో ఎంత మాట. అరుణ్, అరుణ్ ఆస్తి కాశపడి మీరు తగులుకున్నారంటే అది వృత్తి అవుతుండీ, ప్రపంచకంలో చాలా పాత వృత్తి అండి, దాన్ని తప్పనివ్వండి. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదండి. అమ్మడు, ఆస్తి కావాలంటే ఎప్పుడైనా ఎలాగైనా వస్తుంది, కానీ ఈ గౌరవం, హోదా, అంతస్తు ఇవన్నీ అవి రావండి. మనిషి పుట్టాక తప్పు చేయడం సహజమండి, కానీ అది తప్పని తెలిసిన తర్వాత కూడా చూడటానికి చదువు సరస్వతిలా ఉన్నారు కదండి. మీరే బాగా ఆలోచించి ఏదో మాట్లాడాలనిచ్చి ఏదో మాట్లాడానండి. వచ్చే బుధవారం 4 గంటలకు మా ఇంట్లో ఫంక్షన్ అండి, మా ఆవిడ మీరు రావాలని చెప్పిందండి. మీరు వచ్చారంటే అన్ని రకాల బాగుంటుందండి, వస్తారు కదండి. తప్పకుండా. సాయంత్రం 4 గంటలకి ఎట్లా విస్కీ? ఇలా చూడు, ఏంటి ఎందుకని అడగకూడదు. హ్యాపీ అకేషన్ లేవో, ఇంకెంతకన్నా చెప్పను. సరేరా, ఇంట్లో కూర్చొని తాగితే మీ ఆవిడ తిట్టదు? మా ఆవిడ తిరుపతి కొండకెళ్ళిందా? ఇంకే పెళ్ళం ఊళ్ళో లేదంటే వెంటనే పార్టీయే. అవునరా, నాలాంటి వాళ్ళకి పెళ్ళం ఊరికి వెళ్తేనే పార్టీ, నీకు పెళ్ళం ఇంట్లో ఉన్నప్పుడే పార్టీ. ఏం పార్టీ అని అడగమే? ఏం పార్టీ? సెటప్ పార్టీ.
నీ మాట అన్నందుకే ఉలికి పడుతున్నామే. వచ్చే బుధవారం 4 గంటలకు ఇంటికి వచ్చేసి ఒక్కేసుకుందాం. నా ఇంటికి రే, ఇంకో చిన్నలు సాటిస్ఫైకే. అమ్మడు టైం ఎంత అయింది? మీ గడియారం చూసుకుంటే తెలుస్తుంది. మరి టెన్షన్ ఎక్కువైపోతుంది. మీరు డాక్టరే కదా, ఏదైనా మందు మాకు వేసుకోవచ్చుగా. డాక్టర్ ఏది పడితే అది వేసుకోకూడదు. బయట వాళ్ళకి వచ్చానుకో, నేను వేసుకున్నాను అనుకో, నాకే రిస్క్. అయ్యో నాడేంటి ఇలా కొట్టుకుంటుంది. సరే చెప్పేది జాగ్రత్తగా వినాలి. అదే వద్దు, రాసింది బట్టి పట్టమన్నానుగా. నేను ఈ రూమ్ లో ఉంటాను, ప్రియాని రాజాని మాత్రం ఆ రూమ్ లో కూర్చోమనండి. ఇంకా మిగిలింది మీరు. ఏం చేస్తున్నారు? రిహార్సల్ చేసుకుంటున్నా. సరిపోయింది, మీరిద్దరు మేడ మీద గదిలో మందు కొడుతూ కూర్చోవాలి. అక్కడే ఓ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? మీరు అయితేనే పైతి పొళ్ళు గబుక్కుని తోలిపోద్ది, ఇప్పుడు విసుకి తాగితే ఎక్కడ వాలిపోద్దో అని భయం. నా తాడి కోసం అన్నా తాగలేరా? తాగుతాను. నువ్వు దాన్ని లోపలికేసి అమ్మడు. తాగుడు తాళిని కాపాడుతుంది మొదటిసారిగా. గిన్నెస్ బుక్ లో ఇయ్యాలి. వద్దు, వివరాలు అడిగాననుకో ఫ్లాష్ బ్యాక్ అంతా వచ్చేస్తుంది. వద్దు. డాడీ నంబర్ 7 నంబర్ ఎక్స్పైర్ ఇక్కడ గ్యారేజ్ లో ఉంటాయిరా. ఏం చేయటానికి రా? చెప్తలే. పెద్ద ఇంజనీర్ అవుతాడు, మెకానికల్ బ్రెయిన్. మెకానిక్ అవచ్చు. రెడీ, టైం అయింది, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. నేను నా రూమ్ కు పోతాను. ఎలాగైనా నా కాపురం నిలిస్తే ఉదయంతో సహా తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటారని మొక్కుకోండి. అయ్య బాబు, ఇదేం అన్యాయం? నేనెందుకు గుండు కొట్టించుకోవాలి? రండి. ఏం తింటారు? నేను అవుట్ సైడ్ ఏమీ తినండి. సరే, ఇన్సైడ్ వచ్చి తినండి. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ ఆల్ రైట్. మీరు? నేను అప్పు, చిన్న వయసులో ముద్దుపోయానండి, అసలు పేరు మర్చిపోయాను. సుధాకర్ అండి. మీరు? నేను రాజా. రాజా రమ్మన్నారు. లీలావతి గారు రమ్మన్నారు. ఈ రూమ్ లో ఉండండి. ఇంతకీ ఆవిడ? ఆవిడ ఈ రూమ్ లో పక్కింటికి వెళ్ళానండి. ఓహో, నేను తర్వాత వస్తాను. వద్దండి, లీలావతి భర్త నాకు క్లోజ్ ఫ్రెండ్ బాబా, క్లోజ్ ఫ్రెండ్. లీలావతి లాంటిది నా చెల్లెలు, నా చెల్లెలు లాంటిదేమో. మీరు రండి. సారీ అండి, క్షమించండి. రండి ఈ రూమ్ లో, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. అక్కడైనా కూర్చోవచ్చండి, మంచిదండి. ఏం తీసుకుంటారండి? కాఫీ, టీ ఏదైనా పర్వాలేదు. ఇది తీసుకోపోయినా పర్లేదండి, ఈ బుక్ చదువుకుంటుండండి, ఇప్పుడే వస్తానండి. టెలిఫోన్ డైరెక్ట్. సుధా, సుధా, కారు డిక్కీలో ఉంటుందా ఇప్పుడు? ఎందుకు అది చెప్తాలే. గ్యారంటీగా ఇంజనీర్ అయిపోతాడు. టెలిఫోన్ డైరెక్టర్ ఇచ్చంటే ఎట్లా చదవమంటారు? కూర్చొని చదవండి, డాక్టర్ పేరు చదవండి, కాలక్షేపం ఉంటది కదా. లోపలికెళ్ళి చదవండి, తలుపేసుకుని చదవండి, ఏసీ పోతుంది కదా. నువ్వు రారా? ఎవరు రాతను? విస్కీ సప్లైరు. ఫారెన్ సరుకుందిరా, స్కాచే. స్కాచా? రే అటు సైడ్ అనమాకరా. ఓ అటు కాదు కదా. విస్కీ తాగుతావా? సోడా తాగమంటావా? ఏదో వాసన చూసి సంతోషించమన్నట్టు ఒక్కగానొక్క బాటిల్ తీసుకొచ్చి పెద్ద బార్ ఓనర్ లా ఫీల్ అయిపోతారు. కూర్చో, కూర్చోరా, చాలా మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతా ఉండరా, నేను ఇప్పుడే వస్తాను. ఎవరితో రా? హలో డాక్టర్. నమస్కారం, ప్లీజ్ కమ్ ఈ పక్క రండి. డాక్టర్. ఎస్. నన్ను ఎందుకు రమ్మన్నారు ఇప్పుడైనా చెప్తారా? వన్ మినిట్. ప్రియా వచ్చింది, ఎందుకు పిలిచారని అడిగింది. మరి ఇందులో నువ్వు రాయలేదుగా, ఇప్పుడేం చెప్పమంటా? నథింగ్, మీరు ఈ రూమ్ లో 5 నిమిషాలు వెయిట్ చేయండి. వెయిట్ చేయండి, నేను ఇప్పుడు వెంటనే వస్తాను. నిజంగా ఏంట్రా, స్టార్ట్ చేద్దామా? నేను స్టార్ట్ చేశాను, సెకండ్ రౌండ్. పర్లేదు పర్లేదు. ఎరా, బిస్కీ సప్లైర్ ఒకరిని ఇంట్లోనే ఉంచుకున్నావే. ఎవరు? అదే కింద ఉన్నాడే అతనా? ఎరా, రోజు లాగిన్ చేస్తున్నావా? సారీ, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ప్రియా ఏమిటిది, కళ్ళు తుడుచుకో.
తప్పు చేయని వాళ్ళంటూ ఉండరు. ఫర్గెట్ ఇట్. ఇప్పటికన్నా అర్థమైందా? డబ్బు జీవితాన్ని ఇవ్వలేదన్న నిజం. డోంట్ వరీ, నేనున్నానుగా. బాటమ్స్ అప్. నెక్స్ట్ రౌండ్. సోడా ఇదిరా. అది అయిపోయిందిగా. ఇంతకు ముందు చల్లటి సోడా ఉండాలి కదరా. చల్లగానే ఉంది. అయిపోయింది, కిందకెళ్ళి తీసుకురా. ఎక్కిపోయిందే. ఎక్కువైతే తొందరగా వెళ్ళు. మెట్లకెదురుగా ఒక రూమ్ ఉంది కదా, అక్కడ ఉంచో రెండు సోడా. తొందరగా తీసుకురా. సారీ. నువ్వు నిన్ను ఆడదాం, చేంజ్ చేసుకుంటావా? ఏంట్రా చిన్నపిల్లల, అయ్యో పోయి పోయి ఒక విస్కీ సప్లైని పట్టుకున్నావు కదా. ఎవడ్రా విస్కీ సప్లైరు? నువ్వే ఎవడన్నాడు? నిన్ను సారీ, క్షమించండి. కూడరికి ఎవరు అవుతారా? వీడికి మర్యాదలు ఏంటంటే చెప్పేదో చెప్పేదండి. ఏంటో మీరు కోడిపుచ్చులాగా. ఇంకోసారి నీ చేయి పడిద్దో. సారీ, తుడి చేస్తా. అయ్యో మాటేసుకుంటారా? చూడరే దగ్గర నుంచి మాట. సుధా, నేను ఫ్రిడ్జ్ కొనిచ్చాను, టీవీ అడిగితే టీవీ కొనిచ్చాను, గుర్తొచ్చింది. ద్రోహి ద్రోహి ద్రోహి. ఎవడ ద్రోహి? కట్టుకునే పెళ్ళావా? ఏంటి తొమ్మిది రెళ్ళు? ఏంట ఇది? ఎట్లా శ్రీనివాస్ మారేస్తారా? ఎవరికి తెలుసు? రారా. నీకెవరు పిచ్చికిచ్చి పెట్టిందా? అవునయ్యా. నడహ సుధా, రారా. ఇలా నువ్వు అప్పుడు తెలిసి వచ్చిందంటారా? నీకు నా కోపం వస్తే ఏం చేస్తాను నాకే తెలీదు. చంపేస్తాను. అమ్మడు, ఇవిగో నీ డైలాగులు అన్నీ మర్చిపోతున్నాను. నేనే సొంతంగా చెప్తాను. ఆ మైండ్ చూసేవన్నావరా నువ్వు? ద్రోహం చేసిందన్నావు కదూ, మరి నీ పెళ్ళడానికి నువ్వు చేసిందాన్ని ఏమంటారా? కారిచ్చా, ఫ్రిడ్జ్ ఇచ్చా, ఓ బంగ్లా ఇచ్చానని లెక్కలు చెప్తున్నాడు. నీ పెళ్ళాన్ని తెచ్చిన కట్నాలే కదరా. నీ ఆస్తంతా వాగుతున్నావు. సరే మాట్లాడక, ఇద్దరు పిల్లల్ని కనేసి మాట్లాడుకో. నిన్ను నెత్తినెట్టుకుని చూసుకుందే, అందుకు నువ్వేమిచ్చావరా తనకి? ఓకే సారీ సారీ, గుడ్ సారీ. నాకు చెప్తాడే సారీ. నేనేమన్నా నీ పెళ్ళానా? అక్కడ చెప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా? కాళ్ళ మీద పడ్డా పడు. చూసావంటారా? ముద్ద కావలించుకోరా సుధా. అక్కడ సారీ ప్లీజ్. ఏ ఓరా అవతలకి తలుపేసుకోండి. లీలావతి, నా గుండూస్, నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించరా. రే రే గుండూస్, ప్లీజ్ రా. సారీ, ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్. ఇద్దరు ఎందుకు పిలిచారు, ఎందుకు పిలిచారు అని అడిగారుగా, ఇప్పుడు అర్థమైంది కదా. చెల్లె చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు ఏమన్నా మూసుకున్నావేంటమ్మా? ఏడవకూడదు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఈ రాజాకి చెప్పు, అదే జీవితం అంతా చెప్పాలిగా. నువ్వు మీరు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను. నేను మాత్రం ఇక్కడ జరిగిందంతా మర్చిపోతానేంటి? నిద్దట్లో కూడా గుర్తొస్తుంటది. సింహాద్రి, మీ ఆవిడ భద్రావతి. ఓ భద్రావతి కదూ, సింహాద్రి అన్నాను. అయ్యో అయ్యో, ఎంత పని చేసావయ్యా, నా జీవితాన్ని మట్టి పాలు చేసావు కదా, నువ్వేం బాగుపడతా? ఏంటి భద్రం, ఏం చేశాను? నువ్వు చెయ్యాల్సినది చేసి పారేసి ఏం చేశానని అడుగుతావా? నీకెంత ధైర్యం ఉంటే నా ముందు దాన్ని చేయొస్తావు? ముందు చేయదీవయ్యా. అయ్యో భద్రం, తనెవరో గుర్తు రాలేదా? ఇలాంటిదాన్ని నాకు పరిచేసేస్తున్నావా? సే భద్రావతి, ఉమ్మేయకుండ చెప్పేది నువ్వు. ఏం కెట్టినది? అంతా రెండు కలతో చూశారు కదా. నువ్వు చూసింది వేరేనే. నా కడుపు రగిలిపోతాంది. అసలు కడుపుతో దాన్ని ఇలా మోసం చేద్దాం అనగలేదయ్యా. కడుపు దేవుడా, ఎప్పుడేంటి గుర్తు తెచ్చుకో? ఇద్దరు బెంగళూరులో తల్లి తక్కులాడే. ఇలా ఇలా ఏ ఇల్లు? చిన్నెల్లు. అయ్యో ఇప్పుడే ఒక చిన్నెల్లు పనైంది. అయ్యో ఏడు కండ్లాడా, అసలు చిన్నెల్లే రెండోది, అందులో రెండోదా? నేను చెప్పే చిన్నపడ వాక్య చదువు సంధ్యలేని మొద్ద. నిజమేనయ్యా, నిజమే, నేను చదువు సంధ్యలేని మొద్దునే. సారీ సారీ లేదు, గేరీ లేదు అన్న.
సందు చివరి కారు ఆపి తిరిగి ఇంటికి వచ్చేస్తుందిలే. కారు ఆయితేగా ఈడు తెలివి చూసారా, పెద్ద ఇంజనీర్ అవుతాడు. ఏంట్రా అందరూ బెదిరిస్తున్నారు, బ్రేక్ వేస్తే కారు ఆగుద్ది. బ్రేక్ ఇక్కడ ఉంటే అక్కడ ఎలా అవుతుంది? మీ అమ్మకి బ్రేక్ లేవా? కారుకి డాడీ. అయ్యో భద్రావతి బ్రేక్ లేవా? ఏంట్రా బైక్ బైక్ దీ బైక్ దీయా. అయ్యో భద్రం హ్యాండిల్ బాగలేదురా, అది కూడా బీక్ ఇచ్చావా? ఇక్కడ చూడు. ఓ ఇటు మార్చావా? ఎక్కరా ఎక్కు. భద్రావతి భద్రావతి, స్పీడ్ కొంచెం తగ్గించవే. నువ్వు దారంటే వెళ్ళావంటే కోటి పల్లి రాదే, కొండ పల్లి వస్తుంది. కోటి పల్లి వస్తుంది. నోరు మూసుకోరా నాన్న, బ్రేక్ పడదని చెప్పున్నా. అయ్యో అలా చెప్పకూడదు, నాకు కడుపుతోంది కదా. భద్రావతి భద్రావతి, నేను నీకు షాక్ న్యూస్ చెప్తున్నాను, మరి నువ్వు సంతోషంగా ప్రశాంతంగా అనుకోవాలా. నువ్వు సెన్నెల్లి పెట్టడమే షాకు, అంతకన్నా ఏ కొట్టదంటే షాకు. ఇదిగో చూడు, ఇప్పుడే చెప్తున్నా, హీరో పిలుచుకున్నావు అనుకో ఆనంద్ కాకుండానే ఉంటాడు. నాన్న ఆనంద్ నా కొడుకు అని బాబు కొడుకువా? మేము ఇద్దరు కొడుకున్నమ్మా. ఏవే సైది, నువ్వు నీ పడి తోలుకో, నేను నా పడి తోలుకుంటా. ఏంటి అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు? భద్రం బండికి బ్రేకులు లేవే. నాకు నువ్వే లేకపోయాక బండికి బ్రేకులు లేకపోతే ఏంటంట? అదే నువ్వే నా గ్యాస్ బండి సై చేసామంటే ఈరుసి పడతానంట. అలాగే వెళ్ళి నాకు చెప్పకుండా నువ్వేం చేయకరా. ఆనందం నేను ఇక్కడ ఉన్నాను. ముందు వస్తున్నా. నట్టు నట్టుడు పోతుంది, నట్టుడు పోతుంది, నట్టుడు పోతుంది, నట్టుడు పోయింది. అమ్మా అమ్మా అయ్యా అమ్మా అమ్మా అమ్మా. ఫాదర్ బీ కేర్ఫుల్. ఇంకే కేర్ఫుల్ రా డాడీ. డాడీ డాడీ కళ్ళు కొడుక కాళ్ళు పట్టుకుని అవుతున్నాడు. అయ్యో భద్రావతి, నువ్వు మొక్కుకున్నట్టే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు.
ఇప్పుడేం చేద్దాం? ఎక్కువ సిరాకెట్టుకు మేము సైడ్ ముందు బండికెళ్ళా. దిగైనా ఎప్పుడైనా కష్టపడి ఎక్కాను. మనం ఒకటి కదా. ఎవరు సార్ అన్న డాక్టర్? మన ఇద్దరికి ఇంకా మాటలు ఉండవు. ఇక మీద లాయరా మాట్లాడతాడా? లాయరా ఎక్కడ? సాక్ష్యాధారాలను పరిశీలించగా ముద్దాయిని దోషిగా పరిగణిస్తూ ఈ న్యాయస్థానం. ఎక్కడికి వచ్చాం భద్రం? కోర్టుకు వచ్చినట్టున్నా మావా. అయ్య బాబోయ్, అక్కడికి వెళ్ళొద్దు అన్నాను కదే. మీకు ఏమలేదు కదా? ఏం లేదులే. అయ్యో ఇంక లేవండి, అందరం ఆనందంగా ఇళ్ళకెళ్దాం.